ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం స్మృత్యనవకాశదోషప్రసంగ ఇతి చేన్న. అన్యస్మృత్యనవకాశదోషప్రసంగాత్ ఈ ఇటువంటి సమస్య మన భారతీయ ధర్మానికి వచ్చింది. ఏమిటి? అనేక స్మృతులు ఉండడం. సో మెనీ స్మృతీస్. ఈ సమస్య ఇలాంటి పరిస్థితి ఇతరత్రా కూడా కనపడుతుంది. ఉదాహరణకి బైబిల్లో ఫైవ్ రీడింగ్స్ ఉన్నాయి. లూకస్, మాథ్యూస్, పీటర్ అంటే ఇలాగేవో ఫైవ్ ఉన్నాయి. ఫైవ్లో మీకు డీటెయిల్స్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, మేజర్ వేరియేషన్స్ ఉండవు. లైక్ గుడ్ సెమరిటన్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, అది ఒక రీడింగ్లోనే ఉంటుంది, మిగతా రీడింగ్స్లో ఉండదు. ఓన్లీ వన్ థింగ్ హ్యాస్ గుడ్ సెమరిటన్. అలాగే దేర్ వాజ్ వర్డ్ టు బిగిన్ విత్ అండ్ వర్డ్ వాజ్ విత్ ది గాడ్, వర్డ్ వాజ్ ది గాడ్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది, అది ఓన్లీ వన్ రీడింగ్లో ఉంటుంది, ఐదింట్లోనూ ఉండదు. సో ఈ విధంగా చిన్న చిన్న డిఫరెన్సెస్ కనపడతాయి మీకు. ఐదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దే అడాప్ట్ ఆల్ ది ఫైవ్. ఉన్నవి ఐదు అన్నీ చిన్న చిన్నవి, ఐదు కూడా కలిపేసి చదివేసుకుంటారు. న్యూ టెస్టమెంట్లో, ఓల్డ్ టెస్టమెంట్ అయితే సింగిల్, దాంట్లో ఇన్ని రకాలు లేవు కాబట్టి వాళ్ళు అలా మేనేజ్ చేసేస్తారు. మనకు అలా కాదుగా, మనది మోర్ డెమోక్రాటిక్ సొసైటీ కాబట్టి ఇక్కడ ఎన్నెన్నెన్నో స్మృతులు. కపిలుడు ఒకటి, కాణాదుడు ఇంకొకటి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. ఇవి ఫిలాసఫీస్, కపిల, కాణాద, ఇవన్నీ ఫిలాసఫీస్. అంచేతే ఇక్కడ మనం చర్చిస్తున్నాం. ఇక ఫిలాసఫీస్కి తిలోదకాలు ఇచ్చేసి మన వాళ్ళు పురాణాల్లో పడిపోయారు. పురాణం అంటే ఏమిటంటే దట్ ఇస్ ఏ మూమెంట్. ఎలాగా? ఫిలాసాఫికల్ థింకింగ్ నుంచి మిరకిల్స్ అండ్ స్టోరీస్ లెవెల్లోకి వచ్చేయటం పేరే పురాణము అని అంటారు. అయితే ఇనీషియల్గా పురాణాల్లో, వ్యాసుడు రచించిన పురాణాలలో ఆ ఫిలాసాఫికల్ విషన్ని అట్టి పెట్టుకుంటూ స్టోరీస్ అండ్ మిరకిల్స్ లాగా కొంత నడిచింది. బట్ తర్వాతి కాలంలో యూ కెనాట్ రిటైన్, ఇప్పుడు ఎప్పుడైతే స్టోరీస్ అండ్ మిరకిల్స్లో పడిపోతారో మీరు ఫిలాసాఫికల్ థింకింగ్ నిలబెట్టుకోలేరు. మైండ్ ఇట్ విల్ లూజ్ దట్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మీరు థింకింగ్కి అలవాటు అట్టిపెట్టుకోవాలి. థింక్ చేసే అలవాటుని వదిలిపెట్టేయకూడదు. థింక్ చేసే అలవాటుని వదిలిపెట్టేశారనుకోండి, ఇంకప్పుడు మీకు యూ లూజ్ దట్ ఫిలాసాఫికల్ విజ్డమ్ అనేది అసలు దరిదాపుల్లో ఉండదు. థింకింగ్ అనేది వదిలిపెట్టేయకూడదు, దాన్ని అట్టిపెట్టుకోవాలి. సో మొత్తానికి ఇటువంటి అనేకానేకములైన స్మృతులు మనకి ఉండడం, దీని మూలంగా ఇటువంటి ఒక అధికరణం అవసరమైంది. కపిలుణ్ణి కాదంటే ఆ స్మృతిని సుతరాము కాదన్న దోషం మనకు వస్తుంది కదా అనే ఒక పూర్వపక్షం. అలా కాదయా, కపిలుణ్ణి ఎస్ అనాలంటే ఇంకో అరడదన మందిని కాదనాల్సి ఉంటుంది కాబట్టి అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగం వచ్చి పడుతుంది కాబట్టి కపిలుణ్ణి స్వీకరించడం కుదరదు అని ఇంకొక దానికి సిద్ధాంతం. ఈ విధమైన ప్రసంగము ఆవశ్యకమైనది మీరు గమనించండి. ఇంట్రెస్టింగ్, రైట్? మంచిది. మనం ఎక్కడున్నామంటే శృతిశ్చ సర్వాత్మతాయాం భవతి యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవాభూద్విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వమనుపశ్యత ఇత్యేవం విధా. అంతవరకు వచ్చామా? అది కూడా అయింది. అతశ్చ సిద్ధం ఆత్మభేదకల్పనయాపి కపిలస్య తంత్రం వేద విరుద్ధం
వేదానుసారి మనువచన విరుద్ధంచ. అది అది చూస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు కపిలుడి యొక్క స్మృతి యందు రెండు దోషాలని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒకటి ఒకటేమిటంటే ప్రధాన కారణవాదము, అంటే జడము జడమైన ప్రధానము జగత్ కారణము అనేది వేద విరుద్ధమైన ప్రతిపాదన. అది ఒకటి. రెండవ ప్రతిపాదనము వేద విరుద్ధమైనది, ఆత్మభేదాన్ని స్వీకరించుట. అంటే శంకరుల కాలంలో ఇప్పుడున్న ద్వైత మతాలు ఉండేవి కావు. ఇప్పుడున్న ద్వైత మతాలు చూస్తే ఆత్మభేదాన్ని కల్పించడం అనే దాన్ని ప్రొటెస్ట్ చేయాలని కూడా అనిపించదు. ఎందుకంటే అంతా అదే, వీళ్ళు ఆత్మభేదాన్నే కల్పించి ఆత్మభేదాన్ని ఫిక్స్ చేసి కూర్చున్నారు. వీళ్ళు అంతలా ఆత్మభేదాన్ని ఫిక్స్ చేసి మొత్తం రిచువల్స్ అన్నీ కూడా ఆత్మభేద బుద్ధితోటి నడుస్తున్నాయి. ఆ పరిస్థితిలో ఎవడైనా శంకరుడు లాంటి వాడు వచ్చి ఆత్మభేద కల్పన చేస్తే వేద విరుద్ధము అని అన్నాడు అనుకోండి, ముందు వాడిని అక్కడి నుంచి ఎత్తి సవతలు పారేస్తారు తీసుకెళ్ళి. ఆ రోజుల్లో ఆత్మభేదాన్ని కల్పించడం అనేది మహాదోషంగా పరిగణింపబడే రోజులవి. ఇక్కడ ఈ ఆత్మభేదము అనేది మీరు గమనించండి, మీరు యు లుక్ అట్ యువర్ సెల్ఫ్, దేహము దేహమే, దేహమునందు ఆత్మభావన ఉన్నంత వరకు భేదము మనకి అనుభవానికి వస్తూనే ఉంటుంది. అంతఃకరణమును కొంచెం సూక్ష్మంగా ఆలోచించి, కొంచెం సూక్ష్మంగా ఆలోచించద్దు. ఇప్పుడు దేహమే నేను అనుకుంటే వాడు చదువు సంధ్య లేకుండా కూలి పని చేసుకుని జీవించేవాడికి మనకి తేడా ఏముంటుంది ఇంకా చదువుకున్న వాళ్ళకేను? దేహమే నేను అనే అంశంలో అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి దేహమే నేను అని అనుకున్నంత వరకు భేదం మనకు అనుభవానికి వస్తూనే ఉంటుంది. కానీ దేహమే నేను అనేది చాలా స్థూలమైన థింకింగ్, చాలా బండ బుద్ధి. అంతకంటే కొంచెం సూక్ష్మంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనిషి ఏమిటి? ది ఫిజికల్ ఈజ్ ది మ్యాన్? నో, నాట్ ది ఫిజికల్. ఫిజికల్ ఈజ్ సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే ది మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్ అని మీరు విని ఉంటారు. మనిషి అన్నవాడు వాడి థింకింగ్ ఏదైతే ఉంటుందో అది మనిషి అని. కాబట్టి కొంచెం సూక్ష్మ స్థితికి వెళ్ళినట్లయితే నేను ఐఎమ్ వాట్ ఐ థింక్, ఆ థింకింగ్ ఫ్యాకల్టీ డిఫైన్స్ మీ అని మనం స్వీకరిస్తాం. ఆ రకంగా స్వీకరించినప్పుడు కూడా ఆత్మభేదం ఉంటుంది. ఒకడికి థింకింగ్ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, ఇంకొకటికి తక్కువగా ఉంటుంది. ఒకే వ్యక్తిలో చిన్నప్పుడు తక్కువ ఉంటుంది, పెద్ద అయ్యాక ఎక్కువ అవుతుంది. కాబట్టి థింకింగ్ ఫ్యాకల్టీని బట్టి ఆత్మ ఏకత్వం మీకు సిద్ధించదు, ఆత్మభేదమే ఉంటుంది. కానీ ఈ ఫిజికల్ అండ్ ది సైకలాజికల్, అంటే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికంటే అతీతమైన ఒక సత్త, దాన్ని ఏమనాలి ఇంకా, దానికి ఆకారం పెడదామంటే అది స్థూలం కాదు, దాన్ని ఒకనొక ఊహలో ఇరికిద్దాము అంటే అది సూక్ష్మం కూడా కాదు, అది స్థూలములన్నిటికంటే స్థూలము, సూక్ష్మములన్నింటికంటే సూక్ష్మము. అంటే అర్థం దాన్ని స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ వర్ణించడానికి వీల్లేదు. అటు దాన్ని ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే ఇట్ ఈస్ మియర్ బీయింగ్ సత్ అని చెప్పారు. మియర్ బీయింగ్ అని అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసునండి, అలాంటిది ఏమీ లేదన్న వాళ్ళు కొంతమంది బయలుదేరారు. అలాంటిది ఏమి ఉండదండి, అయితే స్థూలం అవ్వాలి లేకపోతే సూక్ష్మం అవ్వాలి. ఇటు సూక్ష్మము కాక అటు స్థూలము కాక, ఇటు కంటితో చూసేది కాక బుద్ధితోటి ఊహించేది కాక, ఇంకా అలాంటిది ఏముంటుందయా, అలాంటిది ఏమి ఉండదు అనేవాళ్ళు చాలామంది బయలుదేరారు. అంటే కాదురా నాన్న, ఉంది అని దాన్ని సత్ అని చెప్పారు. ఇంకా అంతకంటే వేరే చెప్పే గతి లేక దాన్ని సత్ అని చెప్పారు. అదే ఈ సర్వమును శాసిస్తోంది అని చెప్పాలి. అదే ఈ సర్వమును శాసిస్తోంది అనగానే సర్వమును శాసించేది అదేమిటి? మన తెలంగాణని కేసీఆర్ గారుగా శాసిస్తుంట, ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆయన నాయుడు గారు శాసిస్తున్నారు,
అదేమిటి సర్వాన్నే ఒక్కటే శాసించడం ఏమిటి? అలా కదయా, సర్వమును వీళ్ళందరూ చిన్న చిన్న శాసకులు, వీళ్లతో సహా సర్వమును శాసించేది. ఈష్ అంటే శాసనం, శాసించుట. మామూలు శాసనం కాదు ఇది, శాసించి వాళ్లతో సహా అందరినీ శాసించుట. ఈష్ వర, వర అనే పదానికి అర్థం, వర అనే ప్రత్యయానికి అర్థం ఏమిటంటే శ్రేష్టము అనే అర్థంలో ఈష్ వర. ఆ సత్ ఏది గలదో అదియే ఈశ్వర అని చెప్పారు. చెప్పి చూడు, నీ కేసు నువ్వు చూసుకున్నప్పుడు ఆ స్థూలం నువ్వు అనుకుంటున్నావు, పొరపాటది. ఆ సూక్ష్మం కూడా నువ్వు కాదు. ఆ స్థూలాన్ని సూక్ష్మాన్ని తెలుసుకుంటూ వాటిని ప్రకాశింపజేస్తూ, స్థూలము కంటే స్థూలము, సూక్ష్మము కంటే సూక్ష్మము, అంటే వాటికి ఆ రకమైన వర్ణనలకు అతీతమైన ఒక ఒక ఏమిటా ఒక సత్, మళ్ళీ సత్ అని చెప్పాల్సి ఉంటుంది, అది నీ స్వరూపము. యు డిస్కవర్ దాట్, అది నువ్వు డిస్కవర్ చేయి. ఆ లెవెల్లో నీకు భేదము ఉండదు. ఆ సత్ నీ స్వరూపము అని నువ్వు డిస్కవర్ చేసే వరకు కూడా నువ్వు ఈ స్థూల సూక్ష్మముల యందు అతుక్కుని పోయి వాటితో మమేకమై ఈ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఎందుకంటే ఇవి మారిపోతూ ఉంటాయి, స్థూల సూక్ష్మాలు మారిపోతూ ఉంటాయి. ఎంతలా మారిపోతాయంటే, మీరు 50-10 ఏళ్ల క్రితం ఒక మనిషి ఫోటో చూసి ఇప్పుడు చూస్తే చాలా దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే అబ్బా, కాలము ఇంత మార్పులను తీసుకొస్తుందా అని దుఃఖమే కలుగుతుంది. ఎలిజబెత్ టేలర్, ఆమెను క్లయోపాట్రా సినిమాలో చూసిన వాళ్ళు, నిన్న మొన్న ఆమె స్వర్గస్థులయ్యారు. ఆ స్వర్గానికి వెళ్లే ముందు ఆవిడ ఫోటో చూస్తే దుఃఖం కలుగుతుంది. అంటే రూపము ఎంతలా మారిపోతుందో చెప్తున్నా మీకు. అలాగే మన అనుభవంలో ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని మీరు 10 రోజుల క్రితం చూసి, 10 రోజుల తర్వాత చూసి, లేకపోతే కొద్ది నెలల తర్వాత చూసి, బాగా చెడిపోయారండి మీరు, బాగా చెడిపోయారు, మీరు మారిపోయారు పూర్తిగా అని మనమే అంటూ ఉంటాం. స్థూలం మారిపోతూ ఉంటుంది, ఇంకా సూక్ష్మం దగ్గర మరీ అధ్వాన్నం, అది క్షణాల్లో మారిపోతుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనో లేకపోతే పెద్దలు పెళ్ళి అని, పెద్దలు పెళ్ళి ఎలా చేస్తారో తెలుసునండి, వీళ్ళందరూ అక్షతలు, 2 కేజీల బియ్యం అక్షతలు వేస్తారు వాళ్ళ నెత్తి మీద. వీళ్ళందరూ చేరి ఈ ఆశీర్వచనాలన్నీ ఏమైపోయాయో నాకు అర్థం కాదు. ఇవన్నీ మట్టిలో కలిసిపోయాయా, గాలిలో కలిసిపోయాయా? తర్వాత జాతకాలు చూసి, అబ్బా ఎంత ఫిట్ అయిపోయిందండి ఈ జాతకం, హ్యాండ్ ఇన్ గ్లోవ్ అన్నట్టుగా ఫిట్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు సంబంధాలను కుదుర్చుకుంటారు. తర్వాత ఎంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉన్నారండి వీళ్ళిద్దరూ అనే సంబంధాలు కుదుర్చుకుంటారు. ఎంగేజ్మెంట్కే వీళ్ళంత హడావిడి చేస్తారు, అంటే అంత ఉత్సాహం అన్నమాట. వాళ్ళిద్దరిని కలపబోతున్నామని అంత ఉత్సాహంగా ఉంటారు. ఇక ముహూర్తం దగ్గరికి వచ్చేప్పటికీ మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని మూఢములను దూరంగా, గురుమూఢం ఉండకూడదు, శుక్రమూఢం ఉండకూడదు, శనిమూఢం ఉండకూడదు, రాహుమూఢం ఉండకూడదు, కేతుమూఢం ఉండకూడదు, చంద్రమూఢం ఉండకూడదు, నీ మూఢం ఉండకూడదు, నా మూఢం ఉండకూడదు, వాడి మూఢం ఉండకూడదు. వీళ్ళ తసదియే, వీళ్ళు పెట్టినంత జటిలత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు, సృష్టిలో ఎక్కడా ఇంత జటిలంగా ఏదీ లేదు. ఏమిటి మూఢం అంటే ఏమిటో అర్థం వాళ్ళకే తెలియాలి, ఏమిటో ఆ మూఢం ఏమిటో అని చెప్పి ఇంత మీమాంస చేసి కోడిగుడ్డికి ఏదో సామెత లెక్కన ఆ ముహూర్తాన్ని సెటిల్ చేస్తారు. తెల్లవారుజామున 2:30 ముహూర్తం పెడతాడు వాడు. పోనీ ఇంత కష్టపడ్డందుకైనా ఆ పెళ్ళి సరిగ్గా ఉండాలా? వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతలా కలహించుకుంటున్నారంటే, కలహించుకుంటారు అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ మనస్సు మారిపోవడం అనేది అంత డ్రామాటిక్గా మారిపోతుంది. అది మిత్రుడు శత్రువు అయిపోతాడు, శత్రువు మిత్రుడైపోతాడు, మనస్సు అలా మారిపోతుంది. ఆయన ఎవరినో కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అంటే ఆయన అన్నారు, దట్ వాస్ గాన్, నౌ ఐఎమ్ ది కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అని అంటున్నారు.
సో మనస్సు అలా మారిపోతూ ఉంటుంది, మనస్సు మారిపోతూ ఉంటుంది. ఒక రూల్ ఒకటి చదివాను నేను, ఈవెన్ ది బ్యాంక్రప్ట్ బిజినెస్ మ్యాన్ లీడ్స్ మచ్ సుపీరియర్ లైఫ్ స్టైల్ దాన్ ఎ పూర్ మ్యాన్ అని ఒకటి చదివాను నేను. ఆయన ఆ మాట అంటూ నాకు ఆ మాటే గుర్తొచ్చింది. ఆయన చక్కగా టై కట్టుకుని డ్రెస్ వేసుకుని అలంకారం చేసుకుని చాలా శోభగా, ఐఎమ్ ది కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్, ది కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ ఇలా ఉంటే కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఎలా ఉండుండేదో చెప్పశక్యం కాదనమాట, ఆశ్చర్యం వేస్తుంది. సో ఈ సూక్ష్మము అంతలా మారిపోతూ ఉంటుంది. ఈ స్థూల సూక్ష్మములను పట్టుకుని అవే నా స్వరూపమని మనిషి భ్రమపడుతూ బతుకుతాడు. ఈ రెండూ నీ స్వరూపం కాదు, మరి నా స్వరూపం ఏమిటో చెప్పు. చూడప్ప, నీ స్వరూపం ఏమిటో నువ్వు అడగడం, నేను చెప్పడం అది వర్కౌట్ కాదు. అలాగా నీ స్వరూపం ఏది కాదో నేను చెప్తాను, అది నువ్వు తెలుసుకో. అప్పుడు ఏమవుతుంది, నీ స్వరూపం కాని దానిని స్వరూపము కానిది అని త్రోసిపుచ్చినట్లయితే కాగ్నిటివ్గా త్రోసిపుచ్చాలి. మీరు ఫిజికల్గా త్రోసిపుచ్చేది ఏమీ ఉండదు. ఆ కాగ్నిటివ్గా త్రోసిపుచ్చినట్లయితే అంటే ఏమిటి, డోంట్ పుట్ ఫోకస్ ఆన్ ది నాన్ సెల్ఫ్. ఫోకస్ సెల్ఫ్ మీద ఉండాలి, కానీ నాన్ సెల్ఫ్ మీద ఫోకస్ ఎందుకు? సో మొత్తం ఫోకస్ అంతా ధనము, భోగములు, దేహము, మనస్సు వాటి మీదే పెట్టుకుంటే, మొత్తం ఫోకస్ అంతా వాటి మీదే పెట్టుకుంటే అవన్నీ నాన్ సెల్ఫే అయినవి. అంచేతనే అవి బంధిస్తాయి మనని. సో గివ్ అప్, ఆ ఫోకస్ని విడిచిపెట్టే. దేహం, భోగములు, ధనము వాటి స్థానంలో అవి పడు ఉంటాయి, ఆ ఫోకస్ని విడిచిపెట్టేయి. దేహము దాని స్పేస్లో అది పడు ఉంటుంది, అది అలా పోతూ ఉంటుంది. ఓ రోజు బాగుంటుంది, ఇంకో రోజు బాగుండదు, దాని బతుకు అలా ఉంటుంది. ఆ ఫోకస్ వదిలిపెట్టేయి. మనస్సు అది అంతే, అది ఎందుకు మారిపోతుందో ఎలా మారిపోతుందో దేవుడికే తెలియాలి, అది అలా మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఉత్సాహంగా ఉంటుంది, ఇంకోసారి నిరుత్సాహంగా ఉంటుంది. ఒకసారి ఒకరిని చూస్తే ఉల్లాసం కలుగుతుంది, ఇంకోసారి అదే మనిషిని చూస్తే బా ఈ టైంలో అసలే ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు వచ్చేది ఏమిట్రా వీడు అనిపిస్తుంది. అదే మనిషి, వేరేవాడు కాదు. హలో హనీ అంటూనే ఉంటాడు, ఇప్పుడు కాదులే అని చికాకు పడుతూనే ఉంటాడు లోపల. అంతట్లోకే ఆ మనస్సు అలాంటిది కాబట్టి అది చేంజ్ఫుల్. ఆ చేంజ్ఫుల్ నువ్వు కాదు, నీలో ఒక స్వరూపము గలదు, చేంజ్లెస్. యూ గో అండ్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్, అప్పుడు నీకు అనుభవం కలుగుతుంది. ఏమిటో తెలుసిన, ఇన్ దాట్ దెర్ ఈజ్ నో డివిజన్ అని నీకు తెలుస్తుంది. ఆ ఆత్మ అభేదమును శృతి ఉటంకిస్తూ ఉన్నది. అందరికీ అనుభవానికి వచ్చే భేదము కేవలము దేహము, ఇంద్రియములు, మనస్సుకు పరిమితమవ్వడం చేత వచ్చిన భేదమే తప్ప అది యథార్థమైన భేదం కాదండి. అది ఆ భేదమే సత్యము. కొంతమంది అన్నారు, పోలేబోయ్ దేహము మనస్సు లెవెల్లో భేదము, ఆత్మ లెవెల్లో అభేదము, రెండు పెట్టుకుందాం, భేదాలు రెండు పెట్టుకుందాం. అంటే ఇప్పుడు దానికి వాళ్ళు దృష్టాంతం చెప్పారు, ఆకులు, పువ్వులు, కాయలు భేదము, చెట్టు అభేదము. చెట్టు అభేదమే కదా, అన్నీ చెట్టే. చెట్టు అంటే అభేదము. ఆకులు, పువ్వులు, కాయలు తినాల్సి వచ్చింది అనుకోండి, ఏం తింటారు? ఆకులు తింటారా, కాయలు తింటారా? కాయలే తింటారు. కాబట్టి ఆకులు తినరు కదా, కాబట్టి భేదము. చెట్టు అభేదము, భేదాభేదవాదం అని కొందరు అన్నారు. దాని మీద శంకరులు అంటారు, నువ్వు చెప్పింది బాగుందయ్యా, విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ చెట్టు రియల్, ఆకులు, పువ్వులు, కాయలు రియల్. కాబట్టి వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్, ఫ్రమ్ వన్ పెర్స్పెక్టివ్ అభేదము, ఇంకో పెర్స్పెక్టివ్ నుంచి భేదము మనం రెండు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది సత్యానృత మిథునీకరణం. ఇది సత్యము అను, ఇప్పుడు మనస్సుని, మనస్సు అన్రియల్ అని మీకు వెంటనే ప్రూవ్ అయిపోతుంది. ఎలాగా, నా మనస్సు బాగోలేదు, మనస్సుతో మమేకమై నేను దుఃఖిని, నేను సుఖిని, నేను ఇలాగా అలాగా అని మీరు అనుకుంటుంటే ఆ మనస్సు ఎంత బలీయంగా ఉంటుందంటే మీ జీవితాన్ని అతలాకుతలం చేసే శక్తి దానికి వస్తుంది. నా బతుకు ఇలా అయిపోయింది, నాకేది కలిసి రావట్లేదు, గ్రహాలు కలిసి రావట్లేదు, నక్షత్రాలు కలిసి రావట్లేదు,
ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళు చెప్పిన మాట వింటలేదు, ఏమిటో దేవుళ్ళు కూడా సరిగ్గా అనుగ్రహించట్లేదు, ఆర్థిక పరిస్థితులు బాగా చెడిపోయాయి, తర్వాత ఈ వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తున్నాం, ఇది మానేసి ఇంకో పూజ మొదలు పెడితే లక్ష్మీ గణపతితో ఉచ్ఛిష్ట గణపతితో బెటర్ ఏమో, ఇదంతా మనస్సు, అదంతా మనస్సు, దానికి ఉన్న బలము ఇంత అంతా కాదు, చాలా పెద్ద బలం ఉంది దానికి. అయితే మీకు చిన్న కిటుకు ఆ మనస్సుకే చూసారు చూడండి, జస్ట్ లుక్ ఎట్ దట్ మైండ్. అసలు ఏమిటి మైండ్, లెట్ మీ వాచ్ ఇట్. కనపడను కూడా కనపడదు. ది మూమెంట్ యూ ట్రై టు వాచ్ ఇట్, ఇట్ జస్ట్ వ్యానిషెస్ ఇన్ టు థిన్ ఎయిర్. ఎక్కడుంది మనస్సు, ఏది, వెర్ ఈజ్ ఇట్? అది అలాంటిది కాబట్టి అది అనుభూతం, అది నువ్వు ఉందనుకుంటే కనపడుతుంది. దెయ్యంలాగా ఇంట్లో దెయ్యం ఉందంటే ఉంటుంది. దెయ్యం లేదు నోరు మోయండి, ఇప్పటికి తప్పు మాటలు, అసందర్భ మాటలు, అలాంటి మాటలు మాట్లాడద్దు. దెయ్యాలు ఉండవు, నోరు మూసుకోండి, రామనామాన్ని జపించుకోండి, అంతే తప్ప దెయ్యం అనే మాట మాట్లాడద్దు అని ఎవడైనా గట్టిగా చెప్పాడు అనుకోండి, దెయ్యం ఉండదు, ఏమి ఉండదు, పోతుంది అవుతుంది. అలాంటిది ఇది. కాబట్టి ఇక్కడ సత్య మిథునీకరణం కాదు, ఇది సత్యానురూత మిథునీకరణం. కాబట్టి ద్వైతాద్వైతం ఇక్కడ వర్కౌట్ కాదు, చెట్టు ఆకులు కాయల దగ్గర వర్కౌట్ అయింది, అది వేరే సంగతి. ఇక్కడ ద్వైతాద్వైతం పోసగదు, అద్వైతం ఒక్కటే పోసుకుంటుంది, ఇంకా దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. కాబట్టి నీ ఆ సత్ తత్వాన్ని నీవు తెలుసుకో, తెలుసుకుంటే ఏమవుతుంది, నీకు డివిజన్ అనుభవానికి రాదు. ఏకత్వం అనుపశ్యత, నేను ఉపనిషద్వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను, ఈశావాస్యం కదా, పొద్దున్నే చెప్తున్నా. సో ఏకత్వం మీకు అనుభవానికి వస్తుంది. ఏకత్వం అనుభవానికి వస్తుందంటే మీకు ఆ ద్వైతము, ఆ భేదబుద్ధి ఉండదు. దానివల్ల ఏమిటి ఉపకారం? ఇప్పుడు ఈ దేహము మనస్సు స్థూల సూక్ష్మాలతో మమేకమై జీవిస్తున్నాము, ఏదో సంసారం నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కాదనే స్వరూపంలో వెళ్ళి ఏకత్వాన్ని మేము అనుభవానికి తెచ్చుకుంటే ఏమిటి లాభం? అయ్య వెర్రివాడ, తత్ర కో మోహ క శోక, శోకమోహములనే సంసారం ఏదైతే కలదో అది ఏమైపోతుందో తెలిసిన, చూద్దామంటే కూడా మిగిలి ఉండదు. ఎక్కడ, వేర్ ఈజ్ ఇట్? కో మోహ క శోక. మీరు మనస్సుని పరిశీలించడం ప్రారంభిస్తే కహా హే, క్యా హే, వేర్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ మైండ్ అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. అలాగే ఆ ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటే శోకమోహములు తొలగిపోతాయి అని శృతి చెప్తోంది. ఇప్పుడు కపిలుని యొక్క తంత్రము అంటే ఏమిటో తెలుసునండి, తంత్రం శాస్త్రం అని మీకు టీకాకారుడు చెప్తాడు. శాస్త్రము కపిల తంత్రము అంటే కపిల శాస్త్రము. అయితే వేదాంత శాస్త్రము అని అంటారు, వేదాంత తంత్రము అని అంటారా? అనరు. కపిల శాస్త్రము అని అన్నా మోస్ట్లీ ఏమంటారు, కపిల తంత్రము అని అంటారు. తంత్రము సమ్ గడబిడ, తంత్రం మంచిది కాదు. ఎప్పుడైనా తంత్రం మంచిది కాదు. అది వైదికులు తంత్రాన్ని ఒప్పరు, వైదికులు సూత సమయంలోనూ అక్కడ దీన్ని మన ఆయన గారు తల గట్టిగా చెప్తూ ఉండేవారు. అదే తంత్రం మనకు వద్దు, తంత్రం వద్దంతే, మనకు ఉన్నది ఉంది, లేనిది లేదు. ఇప్పుడు ఏవో భోగ డబ్బు ఇలాంటివి ఉన్నదాంతో మనం సంతోషపడదాం, అంతే తప్ప ఏదో తంత్రాన్ని పట్టుకుని ఇంకా ఏదో డబ్బు సంపాదిద్దాం అన్నాం. లేకపోతే మనకి ఏదైనా కష్టం ఉందనుకోండి, ఏదో మనం అనుకున్నట్టుగా అన్నీ నడవం, ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆ ఇబ్బందుల్ని ఈ తంత్రం వల్ల పోగొట్టుకుందాము అనే ప్రయత్నం అలా ఎన్నడూ చేయొద్దు. తర్వాత ఈశ్వరుణ్ణి సత్వగుణ ప్రధానంగా ఆరాధించుకోవాలి తప్ప తంత్రాన్ని దిగు దాంట్లో ప్రవేశపెట్టవద్దు. అదంతా రజోగుణ ప్రధానంగా, రాజస ప్రధానంగా ఉంటుంది. తంత్రాన్ని దూరం పెట్టమనే అనీవరం. అయితే ఏది వద్దంటామో అదే మన వాళ్ళు పట్టుకుంటారు. దట్ ఈజ్ మానవ స్వభావం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు అనొచ్చు ఏమని, మేము అన్ని కూరలు అన్నీ తింటాం తప్ప ఉల్లిపాయ మాత్రం మా వల్ల కాదు
అని మీరు ఉల్లిపాయను పక్కన పెట్టారనుకోండి, ఒకడు ఉంటాడు వాడు ఏమిటంటే నాకు ఉల్లి దోశ కావాలంటాడు. అంటే ఏమిటి, దోశలో కొంచెం ఉల్లిపాయ వేసి కాదు, నాట్ లైక్ దట్, ఉల్లిపాయల దోశ. అంటే మనం ఏది వద్దంటామో వాడికి 100% అదే కావాలి. ఈ తంత్రం కూడా అంతే. నేను ఈ టీవీలో ఏదో ప్రోగ్రాం చూశాను, తంత్రశక్తి అని ప్రోగ్రాం పేరు, 30 నిమిషాల ప్రోగ్రాం, తంత్రశక్తి. తంత్రశక్తి అంటే వాడు బాగా జుట్టు విరబోసుకుని ఉంటాడు, మరి తంత్రం అంటే అలా ప్రారంభం అవుతుంది. మామూలుగా కొద్దిపాటి బొట్టో లే చిన్న విభూతి పెట్టుకుంటే తంత్రం కాదు, అదేదో శివలింగాకారంగానో లేకపోతే పెద్ద ఏదో ఇలాగ స్పెషల్గా పెడితే కానీ అది తంత్రం అవ్వదు. తర్వాత మామూలు డ్రెస్ కట్టుకుంటే తంత్రం కాదు, ఎర్రటి బట్టలు కడితేనే తంత్రం, ఇలా మొదలు పెడితే అంతా లోక విరుద్ధంగా విడ్డూరంగా ఉండాలి తంత్రం అంటే. ఆ విధంగా మనకు కనపడుతుంది. ఈ కపిలుడు పెట్టింది కూడా అలాంటిదే, ఇదొక తంత్రము, కపిల తంత్రము, నాట్ కర్మతంత్రం. ఇది కర్మ సంబంధమైన తంత్రం కాదు ఇది, ఇది ఫిలాసఫీలో తంత్రాన్ని ప్రవేశపెట్టి. ఇక్కడ తంత్రం అంటే అర్థం ఏంటో తెలుసునండి, స్వకపోల కల్పితము అని అర్థం. తను విస్తారే క్త్రన్ అనే ప్రత్యయం వస్తుంది. అంటే ఏమిటి, ఒక చిన్న ఐడియా ఒకటి ప్రారంభం అవుతుంది, దాన్ని అలా పెంచుకుంటూ పోతాడు, దాని పేరే తంత్రము. చిన్న ఐడియాతో బిగిన్ అవుతుంది. జగత్తు పరమేశ్వరుడు శక్తి నుంచి సృష్టించాడు అని ఉంది కదా, ఇది శక్తి. ఈ శక్తి అనే మాట వచ్చింది కదా దాంట్లో, ఆ మాట వేదాంతంలోనూ ఉంటుంది అంతటా ఉంటుంది, మాయాశక్తి అనో పునఃశక్తి అనో. అంతే ఆ శక్తి అనే మాట పట్టుకుంటాడు, పట్టుకుని అది స్త్రీలింగ శబ్దం, స్త్రీయాం క్తిన్ అనే సూత్రం చేత. టీ కనుక ఉన్నట్లయితే అది లాంగ్వేజ్ వైజ్ స్త్రీలింగం అవుతుంది, ఫైలలాజికల్లీ ఇట్ ఈస్ ఫిమినైన్. వాడు ఫైలలాజికల్ ఫిమినైన్ అని హీ కన్వర్ట్స్ ఇట్ ఇన్ టు బయలాజికల్ ఫిమినైన్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ తంత్ర. ఫైలలాజికల్ ఫిమినైన్ నుంచి బయలాజికల్ ఫిమినైన్కి వచ్చేస్తాడు, ఫస్ట్ స్టెప్ ఇన్ ది తంత్ర. అది ఫస్ట్ స్టెప్. ఈ మీకు ఈ కార్టూన్స్ ఉంటాయి చూడండి, కార్టూన్స్లో మేఘం వస్తుంది, వీడి కిందే నిలబడి ఉంటాడు నేల మీద, ఈ వీడితో ఆ మేఘం మాట్లాడుతుంది. కార్టూన్ పిక్చర్స్లో అలా మాట్లాడుతుంది. ఆ మేఘానికి ఒక నోరు ఉంటుంది, రెండు చెవులు ఉంటాయి, అది మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వీడు, నో నో నవ్ ఈస్ నాట్ ది టైమ్ టు పోర్ రెయిన్ అంటే, నో నో ఐ కెనాట్ హోల్డ్ ఆన్ టు ఆల్ దిస్ వాటర్ ఇన్ మైసెల్ఫ్ అంటుంది అక్కడి నుంచి. కార్టూన్లో అలా ఉంటుంది. అంటే కార్టూన్లో వాడు ఏం చేశాడనమాట, ఆ క్లౌడ్ని ఒక పర్సన్ కింద వాడు మార్చుకున్నాడు. దట్ ఈజ్ వాట్ ది కార్టూనిస్ట్ డిడ్. ఈ తాంత్రికులు అందరూ అలా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ శక్తి అనేటువంటి ఒక ప్రిన్సిపుల్, ఇట్ ఈజ్ నాట్ జెండర్ బేస్డ్, జెండర్ తర్వాత వస్తుంది, ఇప్పుడు ముందు శక్తి. ఆ శక్తి నుంచి జగత్తు, ఆ జగత్తులో స్త్రీ పురుష భేదం ఉంటుంది. శక్తిలో స్త్రీ పురుష భేదం ఎందుకు ఉంటుంది, ఉండదు, కానీ అక్కడే పెడతాడు వీడి జెండరు, పెట్టి స్త్రీ అంటాడు అని. ఆన్ వన్ సైడ్ హీ ఇల్ ట్రీట్స్ ది ఉమెన్. ఉమెన్కి వేద మంత్రాలు చెప్పే అధికారం లేదు, ఓంకారం చెప్పే అధికారం లేదు. వాళ్ళు వంటింట్లో అలా ఉండిపోయి మాకు ఇడ్లీలు దోశలు కుడుములు తయారు చేస్తూ ఎప్పటికప్పుడు సర్వ్ చేస్తూ ఉండాలి అని శాసనం చేసి పెడతాడు. ఆన్ వన్ సైడ్, ఆన్ ది అదర్ సైడ్ హీ వర్షిప్స్ ద శక్తి. ఆ వర్షిప్ని దాన్ని అలా పెంచుకుంటూ పోతాడు. తను విస్తారే, సింగిల్ ఐడియా, సింపుల్ అండ్ సింగిల్ ఐడియా, అది పట్టుకుని దాన్ని అలా పెంచుతాడు. ఎంతలా పెంచేస్తాడంటే దాన్ని, ఎ స్టేజ్ కమ్స్ వెన్ యు కెనాట్ కనెక్ట్ ఇట్ టు ద ఫస్ట్ ఒరిజినల్ సింపుల్ ఐడియా. దానికి మీరు కనెక్ట్ చేయటం మీ వల్ల అవ్వదు, యు లూజ్ ట్రాక్ అండ్ నౌ యు ఆర్ కాట్ అప్ ఇన్ అన్ ఎలాబరేట్ మేజ్ ఆఫ్ రిచువల్స్ అండ్ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ టెర్మినాలజీ. ఎలాబరేట్ మేజ్లో పడిపోతారు మీరు, దాంట్లో మీరు సతమతమవుతూ ఉంటారు.
అసలు హౌ ఇట్ స్టార్టెడ్ ఆల్ ఆఫ్ దిస్ హౌ ఇట్ స్టార్టెడ్ అన్నది మీరు యూ కెన్ నెవర్ మేక్అవుట్. దీన్ని తంత్రము అని అంటారు. దిస్ ఈజ్ హౌ తంత్ర వర్క్స్. ఆ తంత్రము యొక్క దాన్ని డెనిగ్రేట్ చేయటం నా అభిప్రాయం కాదు, దాని స్వరూప స్వభావాలను మీ ముందు పెట్టడం కోసం చెప్పాను. శంకరుడు తంత్రశబ్దాన్ని పనికట్టుకుని వాడారు. తంత్రం కపిలస్య తంత్రం. ఈ తంత్రము అది ఈశ్వరునికి చెందిన తంత్రం అవదది, అది ఎవరికో ఒకడికి చెందింది అయి ఉంటుంది. కపిలస్య తంత్రం, కపిలస్య తంత్రం. ఇప్పుడు మీకు లోకంలో కనపడే తంత్రాలు ఉంటాయి, ఏదో ఒక తంత్రం ఒకటే ఉంటుంది. ఈ తంత్రం ఎవరిదండి అంటే ఒక ఫలానా స్వామీజీకి చెందిన తంత్రము అని చెప్పచ్చు మీరు. యు కెన్ పిన్ పాయింట్ లైక్ దాట్, ఫలానా స్వామీజీకి చెందినది. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పారనుకోండి, ఏకత్వం అనుపశ్యత తత్ర కోమోహ కశోక అది చెప్పారనుకోండి, ఇది ఏ స్వామీజీకి చెందినది? ఇది ఏ స్వామీజీకి చెందింది కాదు. ఉచ్ఛిష్ట గణపతిని ఒక పద్ధతిలో హోమం చేసి ఆరాధించినట్లయితే మీ కోరికలు తీరుతాయి. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చామంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన పట్టుకొచ్చి మాకు తగిలించారు అని చెప్పచ్చు. యూ కెన్ ఆల్వేస్ కనెక్ట్ ఇట్ బికాస్ దే ఆర్ అరౌండ్ ఆల్ ది వే, దే ఆర్ ఆల్వేస్ దేర్. మళ్ళీ వాళ్ళలో కూడా ఇప్పుడు మీరు షిరిడి బాబాని కనుక పూజ చేస్తే మీ కోరికలు తీరిపోతాయి, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఫలానా, మళ్ళీ దాంట్లో గురువులు ఉంటారు, ఆ ఫలానా గురువు నుంచి వచ్చింది. పోనీ పుట్టపర్తి బాబా కాదని ఆయన చెప్పినారు. సో ఇట్ గోస్ లైక్ దాట్. ఇట్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఎ పర్సన్, దట్ ఈజ్ వాట్ ఐ మీన్. కపిలస్య తంత్రం, ఇట్ ఈజ్ నాట్ సమ్ తంత్ర, ఇట్ ఈస్ కపిలస్య తంత్రం. ఇప్పుడు దీన్ని పోనీ కపిలుడు మహాత్ముడై ఉండొచ్చు కదా, గొప్పవాడు కదా, వై నాట్ అంటే వేద విరుద్ధం. అసలు తంత్రం అంటేనే వేద విరుద్ధం, ఆ జ్ఞానానికి విరుద్ధం. వేదం అంటే ఓ నాలుగు పుస్తకాలు ఉన్నాయి దానికి విరుద్ధం అనే అభిప్రాయం కాదు. ఆ విషన్కి, ఆ ఋషుల యొక్క విషన్కి వేదము అని పేరు, దానికి విరుద్ధం. వేదము అంటే జ్ఞానము, జ్ఞానమునకు విరుద్ధము. ఇప్పుడు మీరు గమనించారా, అంటే భారతదేశంలో పీపుల్ ఆర్ గలిబుల్ అండ్ క్రెడ్యులస్ అని మనం చెప్పచ్చు. అలా చెప్పినంత మాత్రాన్ని మొన్న మనమే తిట్టేసుకుంటున్నామని మీరేమీ చింత చేయవద్దు, అలా చెప్పచ్చు. ఎందుకంటే ఒకడు తమిళనాడులో ఒకడు మొదలుపెట్టాడు, ఏమని, నేను నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేస్తాను అని మొదలుపెట్టాడు. ఒక హెర్బ్ ఉంది, నీళ్ల నుంచి పెట్రోల్ చేస్తాను అని మొదలుపెట్టాడు. అంటే వెంటనే ఓ వేద పండితుడు అన్నాడు, ఏమనుకుంటున్నారు, వేదంలో ఏవేవో హెర్బ్స్ చెప్పారు, అథర్వణ వేదంలో గొప్ప గొప్ప చెప్పారు, ఈ పెట్రోల్ అన్నీ వాళ్ళకి అప్పటి నుంచి తెలుసండి, వీళ్ళు కొత్తగా కనిపెట్టామనుకుంటారు వీళ్ళ తలకాయ, చూడండి ఈ మధ్యన ఆ హెర్బ్ నుంచి పెట్రోల్ తయారు చేస్తున్నాడు, నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేస్తున్నాడు అతను అని ఓ పండితుడు అన్నాడు నాతో. అంటే నువ్వు చూసావా అంటే ఈనాడులో వచ్చిందాయే బాబు, చూడడం ఏమిటి, ఈనాడులో వచ్చిందంటే అది ప్రమాణం అవుతుంది. ఒక మినిస్టరు ఆ యంగ్ మ్యాన్ని సపోర్ట్ చేశాడు, గవర్నమెంట్ అతనికి గ్రాంట్ ఇచ్చింది. కెన్ యూ బిలీవ్, కరుణానిధి గవర్నమెంట్ గేవ్ హిమ్ గ్రాంట్. తర్వాత అతను జర్నలిస్టులందరినీ పోగేసి డిమోన్స్ట్రేట్ చేశాడు. హీ డిమోన్స్ట్రేటెడ్, ఎలాగా, నీళ్లు తీసుకుంటాడు, హెర్బ్ పెడతాడు దాంట్లో, మళ్ళీ ఇటు వస్తుంది, దాంతో ఇంజన్ నడుపుతాడు. హీ డిమోన్స్ట్రేటెడ్, దెన్ వాట్ హ్యాపెన్ టు ఇట్? ఇప్పుడు అది దాన్ని విద్వాంసుల వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే పెట్రోల్లో కార్బన్ ఉండాలి, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూడు ఉండాలి. వీడు నీళ్లలో హెర్బ్ పెట్టే లైలా కెలికితే కార్బన్ ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లోకి? దాంట్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది తప్ప కార్బన్ ఉండదు, అది ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఫ్రమ్ యూ విల్ గెట్? ఇప్పుడు మొలాసెస్ నుంచి ఒక పర్టికులర్ బ్యాక్టీరియల్ ప్రాసెస్లో బ్యూటనాల్ తయారు చేయొచ్చు. ఎందుకంటే మొలాసెస్ని ఫెర్మెంట్ చేస్తే ఆల్కహాల్ ఉంటుంది, CH3CH2OH ఉంటుంది. దాన్ని ఒక బ్యాక్టీరియల్ ప్రాసెస్లో బ్యూటనాల్ అంటే రెండు ఆల్కహాల్ మాలిక్యూల్ కలిసి ఒక వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి బ్యూటనాల్ వస్తుంది.
బ్యూటనాల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్యూయల్, దట్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. దానికి బయోబ్యూటనాల్ అని పేరు, బయోబ్యూటనాల్. కాబట్టి అది దట్ ఈస్ సైన్స్, ఇట్ ఈస్ దట్ ఈస్ సైన్స్. వెరాజ్ ఈ హెర్బ్ ఉంది దాని తోటి ఇలా ఇలా అంటే నీళ్లు పెట్రోల్ అవుతాయి, దిస్ ఈజ్ నాట్ సైన్స్, దిస్ ఈజ్ సంబడీస్ కల్పన, సంబడీస్ ఇమాజినేషన్. ఏదర్ సపోజ్ అతను అతను సిన్సియర్ పర్సన్, ఓకే, హీఈస్ ఎ సిన్సియర్ ఇగ్నరెంట్ పర్సన్. సంబడీస్ ఎ క్రూకెడ్ ఇగ్నరెంట్ పర్సన్. వీడు సిన్సియర్ గుడ్ మీనింగ్ ఇగ్నరెంట్ పర్సన్. కాబట్టి వేదము అంటే ఇట్ ఈస్ సైన్స్, ఇట్ ఈస్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఈ తంత్రము ఆ నాలెడ్జ్కి విరుద్ధము. రెండు ఆస్పెక్ట్స్లో విరోధము గలదు. ఒకటి, చేతనము నుండి జగత్తు పుట్టింది అని మనకి వేదం నుంచి వచ్చినటువంటి ఒక విషన్. వీడంటాడు, ఈ కపిలుడు అంటాడు, చేతనం నుంచి రాలేదు, జడము నుంచి జగత్తు వచ్చింది అంటాడు. దాంతో ఏమైపోయింది, ఈశ్వరుణ్ణి డిస్పెన్స్ చేసి పారేస్తాడు. ఈశ్వరుడికి దెర్ ఈజ్ నో రోల్ టు ప్లే. వీళ్ళు ఫిలాసఫర్స్. ఫిలాసఫర్స్ తమ కోరికలు తీర్చడం కోసం ఈశ్వరుడని వాళ్ళు పెట్టుకోరు. అలా ఫిలాసఫర్స్ అలా పెట్టుకోరు. అలాగ పెట్టుకునే వాళ్ళు సామాన్య జనులు, వీళ్ళందరూ అజ్ఞానులు అలా పెట్టుకుంటారు. దేవుడు మీ జీవితంలో హస్తక్షేపం చేసి, మీకున్న ఫైనాన్సెస్ని రీఆర్గనైజ్ చేసి, మీకుండే సుఖ దుఃఖాలను రీఆర్గనైజ్ చేసి అలా చేయడు. హీ వాంట్ డూ దాట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకోండి, నరేంద్ర మోడీ గారు వచ్చి మీ గ్యాస్ సిలిండర్ సప్లై చేసి వెళ్తాడా? చేయడు. ఆయన ఏం చేస్తాడంటే గ్యాస్ సబ్సిడీస్ మీద ఉన్న లాస్ని ఏవో మార్చడం అలాంటివి ఏవో చేస్తాడు తప్ప 5 కోట్ల మందికి గ్యాస్ ఫ్రీగా లభించడము అలాంటివి ఏవో చేస్తాడు తప్ప మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే తీసుకొచ్చి దానికి తగిలించి వెళ్ళడం అనే పని చేయడు. హీ వాంట్ డూ లైక్ దాట్. ఈశ్వరుడు కూడా అలాగే ఉంటాడు. ఈశ్వరుడు అంటే సూర్యుడు రూపంలో ఉంటాడు, చంద్రుడి రూపంలో ఉంటాడు, పృథివీ రూపంలో ఉంటుంది, అలా ఉంటాడు, గాలి రూపంలో ఉంటాడు. అంతే తప్ప ఈశ్వరుడు మీకు ఇప్పుడు కంజెషన్ ఉందనుకోండి, ఏదైనా ఒక హెల్త్ బాగోలేక లంగ్స్ కంజెషన్ ఉందనుకోండి, వాయుదేవుడు ఆ కంజెషన్ రిమూవ్ చేయడు. వాయువు రిమూవ్ చేయడు, వాయువు రూపంలో ఉండే ఈశ్వరుడు ఈ కంజెషన్ రిమూవ్ చేయడు. మరి ఈ కంజెషన్ ఎలా పోతుందంటే, ఇదేదో ఈ బీటా బ్లాకర్ ఏదో టాబ్లెట్ ఉంది కింద, అతను అడిగితే ఇస్తాడు, అది ఒకటి మింగండి అది పోతుంది, అప్పుడు వాయుదేవుడు మీ లంగ్స్ నిండా హ్యాపీగా ప్రసరిస్తాడు. ఈశ్వరుడు మీ జీవితంలో వేళ్ళు పెట్టి ఇటువంటి డిస్టర్బ్ చేయడం అలా చేయడు. హీ వోంట్ డూ దాట్. ఈ సంగతి వాళ్ళకి, ఫిలాసఫర్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎంతసేపు ఈశ్వరుడు అంటే జగత్ కారణం అనే దర్శించారు. ఈశ్వర జగత్ కారణం, దట్ ఈస్ ది ఓన్లీ వే దే లుక్డ్ అట్ ఈశ్వర, ఈ సకల జగత్తుకి కారణము. ఇప్పుడు ఈ కపిలుడు ఏం చేశాడో తెలుసునండి, ప్రధానం జగత్ కారణం, ఆ ప్రధానము జడము అని ఎప్పుడైతే అన్నాడో, ఈశ్వరుడు చేతనుడు కదా, హీ డిస్పెన్స్డ్ విత్ ఈశ్వర, మాకు ఈశ్వరుడు అవసరం లేదన్నాడు. ఇది ఎలా ఉందంటే, ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, వంట బ్రాహ్మణ్ పెట్టుకుందామని యజమానుడు అనుకుంటుంటే ఆ లేడీస్ బంధువులు వీళ్ళు వాళ్ళు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు కూతుళ్ళు అందరూ కలిసి మావి గారు ఎందుకంటే వంట బ్రాహ్మణం మేమందరం చేసేసుకుంటాం అని అన్నారనుకోండి, సరేనమ్మా సరే, కానీ వంట బ్రాహ్మడికి ఏమో వద్దులేమో అని చెప్పేస్తాడు. ఈ కపిలుడు దేవుడికి అలా చెప్పేశాడు, ఈ డిస్పెన్సరీ విత్ ఈశ్వర, నువ్వు అక్కర్లేదు పోమన్నాడు. ఈశ్వర సిద్ధే అనేది సూత్రం ఉంది. ఈ ఈశ్వరుడు మాకు అక్కర్లేదన్నాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఉద్ధరించేదేమిటి, జగత్తును సృష్టించాలి, మా ప్రధానమే సృష్టిస్తోంది అని ఆ విధంగా వేద విరుద్ధమైన ఒక తంత్రాన్ని పెట్టాడు. ఆ తంత్రం డీటెయిల్స్ తర్వాత రాబోతున్నాయి, తర్వాత సూత్రంలో రాబోతున్నాయి. ఈ తంత్రము తర్వాత అది ఒకటి వేద విరుద్ధము. రెండవది ఏమిటో తెలిసిన వేద విరుద్ధము, ఆత్మభేదాన్ని కల్పించాడు. ఆత్మ వేదం ఏమని చెప్తోందండి, ఆత్మ అంటే రేనన్నా, ఆత్మ అంటే దేహము మనస్సు కాదురా, ఈ స్థూలము సూక్ష్మము కాదు ఆత్మ అంటే, ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దాట్.
ఆ ఆత్మస్థాయిలో ఏకత్వమే ఉంటుంది తప్ప ఈ బహుత్వము నానాత్వము సుఖదుఖాలు ఉండవు అని వేదం చెప్తుంటే ఈయన ఏం చేశాడు, ఆత్మలు అనేకము, వాళ్ళ సుఖదుఖాలు అనేకము గనుక ఆత్మలు అనేకము. ఏ స్థూల సూక్ష్మములకు అతీతంగా ఆత్మను మీరు తెలుసుకోవాలని వేదం చెప్తుందో ఆ మాటని తిరస్కరించి స్థూల సూక్ష్మాలనే పట్టుకుని కాబట్టి ఆత్మలు భిన్నములు అని కూడా కల్పించాడు. ఇంతటి కల్పన చేసి పెట్టాడు. ఇప్పుడు చూడండి మీరు వాక్యం, అతశ్చ సిద్ధం ఆత్మభేద కల్పనయాపి కపిలస్య తంత్రం వేద విరుద్ధం. అది వేదమునకు విరుద్ధమైనటువంటి తంత్రం అది. కపిలుడిది అది ఒక జ్ఞానము అని అంతలా అక్కర్లేదు, అది ఒక తంత్రము. తర్వాత ఇంకా ఇంకా ఎలాగంటే వేదానుసారి మనువచన విరుద్ధంచ. వేదమును అనుసరించి మాట్లాడిన మనువు మొదలైనటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా విరుద్ధము. ఇది ఒకటి, ఒక విరోధం. ఏమిటి? ఆత్మభేద కల్పన. ఇంకోటి కూడా ఉంది, అదేమిటి? నా కేవలం స్వతంత్ర ప్రకృతి కల్పన ఏవా ఇది. స్వతంత్ర ప్రకృతి, ప్రకృతి అంటే ప్రధానం, ఈశ్వరుణ్ణి పక్కన పెట్టేసి ఈ జడమైన ప్రధానమే తనంత తానుగా జగత్తును సృష్టిస్తుంది అని కల్పించి పెట్టాడు. అది ఒక్కటే కాదు ఆయన చేసిన పెద్ద దోషం. ఆత్మభేద కల్పన రెండవ పెద్ద దోషము. ఇన్ని రెండు ప్రధానమైన దోషములు ఆ తంత్రంలో ఉంటుంటే ఆ తంత్రము వేద విరుద్ధము గనుక దాన్ని తిరస్కరించటమైనది. వేదస్యహి నిరపేక్షం స్వార్థే ప్రామాణ్యం రవేరివ రూప విషయే. అంటే ఇప్పుడు కపిలుడు చెప్పిన స్మృతి వేదజ్ఞానానికి విరుద్ధముగా ఉన్నది రెండు అంశములలో గనుక దాన్ని తిరస్కరించడమైనది. మరి వేదజ్ఞానమును స్వీకరించడానికి ఏది మూలము? కపిలుడు చెప్పిన దానిని వేదజ్ఞానంతో పోల్చి మీరు తిరస్కరించారు. వేదజ్ఞానాన్ని స్వీకరించాలంటే దాన్ని దేనితో పోల్చి స్వీకరిస్తారు? దానికి బేసిస్ ఏమిటి? దాన్ని కూడా మీరు ఏదో ఒక మెషరింగ్ యార్డుతోటి కొలిచి స్వీకరించాలి కదా. అంటే చూడయా, కపిలుడు చెప్పిన దాన్ని వేదం చెప్పిన దాంతో సరిపోల్చుకుని తిరస్కరిస్తాం. అంగీకరించిన చోట అంగీకరిస్తాం, తిరస్కరించిన చోట తిరస్కరిస్తాం. కానీ వేదం దగ్గరకు వచ్చేప్పటికీ ఇంకా ఆ విధమైన కొలబద్ధ మరొకటి లేదు, ఉండనక్కరలేదు. ఎలాగంటే రవేహ ఇవ రూప విషయే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, దీని లోపల ఏముంది అని అడిగామనుకోండి, ఏముందంటే నేను చెప్తున్నా, దీని లోపల బొంగరం, చిన్నపిల్లలు ఆడుకుంటారు బొంగరం, బొంగరం ఉన్నది అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు స్వీకరిస్తారు, దాని లోపల బొంగరం ఉన్నది అని అంగీకరిస్తారు. ఎందుకంటే నా మాట మీద ఉండేటువంటి ఒక ప్రేమతోటి మీరు అంగీకరిస్తారు. ఇప్పుడు దాని లోపల బొంగరం ఉందని ఎలా ప్రమాణము? నేను చెప్తున్నాను కనుక ఓకే. ఇప్పుడు చెప్పండి, నా చేతి లోపల బొంగరం ఉన్నదా లేదు? ఎందుకని? నేను చెప్తున్నాగా, నేను చెప్తున్నాగా, నేను చెప్తున్నా కదా బొంగరం ఉందని. అంటే ఇది ఎప్పుడైతే ఇలా మూసామో సూర్యకాంతి దీని మీద పట్టలేదు, దాంతో అది ఏమిటో మీకు కనపట్టలేదు. అంచేతను నేను చెప్పిన మాటని మీరు విశ్వసించాల్సినటువంటి ఒక అన్హ్యాపీ పరిస్థితి ఏర్పడింది. విశ్వసించే పరిస్థితి అన్హ్యాపీ అని మీరు అనుకోకపోవడం మీకు అదొక లోటు. అది విశ్వసించడం అన్నది గత్యంతరం లేకపోతే విశ్వసించాలి తప్ప ప్రతిదానికి విశ్వసించడం అన్నది అనవసరం అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు స్వర్గం ఉందండి, స్వర్గంలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుందండి, చాలా బాగుంటుందండి అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, సరే విశ్వసిస్తారు. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇక్కడ హోటల్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందండి, చాలా బాగుందని చెప్తే ఎందుకు విశ్వసించాలి? వై షుడ్ యూ బిలీవ్ దాట్?
మీరు వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అదంతా వేస్ట్ అండి, దాంట్లో ఏమీ సారం లేదు, వాళ్ళు మన డబ్బులు లాగేయడం కోసం అలా ఏదో పెట్టారు తప్ప ఇంకేమీ లేదని మీకు తెలుస్తుంది. ఎందుకు విశ్వసించాలి? విశ్వసించనక్కర్లా. కానీ కొంతమంది ఎలా ఉన్నారు, విశ్వసించడమే తమ జీవిత ధ్యేయంగా పెట్టు కూర్చున్నారు, అది పెద్ద సమస్య. సో ఇప్పుడు ఎందుకు విశ్వసించాలి? ఇప్పుడు విశ్వసించకూడదు. అదేవిధంగా వేదము అలాంటి జ్ఞానం, అది రూపం దగ్గరకు వచ్చేప్పటికీ, ఇది రూపము, దీని దగ్గరకు వచ్చేప్పటికీ సూర్యప్రకాశము ఎట్టి ప్రమాణము అంటే అది ఏమిటో మీకు స్పష్టంగా తెలియడంలో సూర్యప్రకాశము ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తుందో, అదేవిధంగా మీ స్వరూపమును మీకు తెలియటలో వేదము అటువంటి సహాయాన్ని మీకు అందిస్తోంది. దీంట్లో విశ్వసించాల్సిన అవసరం ఏమున్నది? వేదం చెప్పింది మీరు సరిపోల్చి చూసుకుని దానికి ముందు అడుగు వేయాలి తప్ప దీంట్లో విశ్వసించాల్సిన అవసరం ఏమీ లేనేలేదు. ఎందుకంటే వేదం ఏమని చెప్తోంది? నీ స్వరూపము మనస్సు కాదు అని చెప్పింది. దీంట్లో విశ్వసించాల్సిందే ఉంది, మీరు సరి చూసుకోండి ఒక్కసారి. యు చెక్ యువర్ సెల్ఫ్. నీ స్వరూపము దేహము కాదు అని చెప్తోంది. యు చెక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు దేహం మారిపోతూ ఉంటుంది, మనస్సు మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోయే వాటికి మూలంలో మారనిది ఉన్నది, అదే నువ్వు అని చెప్పింది వేదం. యు ట్రైట్. దీంట్లో విశ్వసించ, ఇది గులాబీ, ఎందువల్ల సూర్యకాంతిలో అది గులాబీ రూపంగా ప్రకాశిస్తోంది కనుక దీనికోసం. ఓకే, యు ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ. నీ కళ్ళు మూసుకుని, కాదు స్వామీజీ అలా చెప్పారు అని అలా, వై షుడ్ యూ డూ దాట్? ఇలా స్వామీజీ దాంట్లో ఏముందో చెప్పారు, అది గులాబీ కాదు, అది బొంగరం ఉందని చెప్పారు, కాబట్టి అది, వై షుడ్ యూ డూ దాట్? యు ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్లవర్. అదేవిధంగా మీరు మీ జ్ఞాననేత్రాన్ని తెరిచి మీరు చూడండి, తెలుసుకోండి. కాబట్టి రూపము దగ్గరకు వచ్చేప్పటికి సూర్యకాంతి ఎలా ప్రమాణమో, ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేప్పటికి వేదము చేత బోధింపబడిన జ్ఞానము అలాంటి ప్రమాణం. అయితే ఇక్కడ దీంట్లో వేదశబ్దానికి అర్థం చెప్పేప్పుడు జాగ్రత్తగా అర్థం చెప్పాలి. సూర్యుడు నుంచి వచ్చే ప్రకాశము అది అనీక్వివోకల్, అనాంబిగ్యువస్, అంటే శంకలకు విరోధములకు తావులేని విధంగా మీకు వస్తువుని సిద్ధింపజేస్తుంది. అది ఇది గులాబీ అవునా కాదా అనో, లేకపోతే ఇది గులాబీ కాదు బొంగరమనో, అటువంటి శంకకు విరోధమునకు తావులేని విధంగా ఈ సూర్యకాంతి, సూర్యప్రకాశము మీకు ఇష్యూని సెటిల్ చేసి పెడుతుందా లేదా? సరిగ్గా అదేవిధంగా వేదమని మీరు ఏదైతే అంటారో అది శంకకు విరోధమునకు, అంటే ఆపోజిట్ థింకింగ్కి అవకాశము లేని విధంగా మీకు వస్తు సిద్ధిని కలగజేస్తుంది. అది ఎలాగో చెప్తా చూడండి. జ్ఞానము రెండు రకములు, జ్ఞానజన్య వాక్యములు రెండు రకములు. వాక్యం, వాక్యం నుంచి జ్ఞానం వస్తుంది కదా. జ్ఞానజన్య జ్ఞానబోధకం వాక్యం, జ్ఞాన అజన్య జ్ఞానబోధకం వాక్యం. ఇప్పుడు ఇది గులాబీ అన్నాం, ఇది గులాబీ అని నేను అంటున్నా. ఇది గులాబీ అనేది వాక్యం, ఏమండి ఇది గులాబీ, దీని లోపల గులాబీ ఉన్నది అనేది వాక్యం. ఆ వాక్యం వింటే మీకు జ్ఞానం కలిగింది. ఏమిటా జ్ఞానము? ఈ చేతి లోపల గులాబీ ఉన్నది అనే జ్ఞానం మీకు కలిగింది. ఆ జ్ఞానం కలిగిందా మీకు? ఆ జ్ఞానాన్ని కలిగించిన వాక్యం ఏమిటి? నేను పలికిన వాక్యం ఇది గులాబీ అని నేను పలికాను. నేను ఈ వాక్యాన్ని పలకడానికి మూలంలో జ్ఞానం ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? నా లోపల జ్ఞానం ఉండి ఆ జ్ఞానం నుంచి వాక్యం పలికితే ఆ వాక్యాన్ని విని మీకు జ్ఞానం కలిగింది. మరి నా లోపల, నా చేత ఆ వాక్యాన్ని పలికించిన ఆ జ్ఞానము లోపల అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యక్ష ప్రమాణం నుంచి పుట్టింది, కంటితో చూసి తెలుసుకుంటే పుట్టింది. కాబట్టి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు, వాటికి జ్ఞానములు అని పేరు, జ్ఞాన సాధనాలు అవి. కాబట్టి ఏది జ్ఞాన సాధనమో దానికే జ్ఞానం అని పేరు. కాబట్టి జ్ఞాన సాధనములైన ప్రత్యక్ష అనుమాన ప్రమాణములను వినియోగించుకుని నేను జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని వాక్యరూపంగా ప్రకటిస్తే
అది వింటే మీకు జ్ఞానం కలిగింది. కాబట్టి ఇప్పుడు నేను పలికిన వాక్యం ఎటువంటి వాక్యము? జ్ఞానజన్య జ్ఞానబోధకం వాక్యం, ప్రత్యక్షాది ప్రమాణజన్యమైన జ్ఞానాన్ని బోధించే వాక్యం. ఈ వేదవచనం ఉన్నది చూసారా, అది జ్ఞానజన్య జ్ఞానబోధక వాక్యం కాదు, అది జ్ఞాన అజన్య జ్ఞానబోధకం వాక్యం. అంటే ప్రత్యక్షాది ప్రమాణములతో ఏ జ్ఞానము పుట్టే అవకాశము లేదో అటువంటి జ్ఞానమును వేదవాక్యం బోధిస్తుంది. ఇప్పుడు ఆత్మ ఒక్కటి, దేహేంద్రియాదులు కాదు అనేది ప్రత్యక్ష ప్రమాణం వల్ల తేలిదేమీ కాదు, అది ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల వల్ల సిద్ధించే విషయం కాదు. అది కేవలము ప్రత్యక్షానుమాన ప్రమాణములకు అతీతమైన ఆంతరమైన జ్ఞాన నేత్రం ఏదైతే కలదో, ఆ ఆత్మ జ్ఞానస్వరూపం, ఆత్మలో అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి, అటువంటి ఆ సాక్షి చైతన్యమునందు పుట్టిన జ్ఞానం అది. ఆ జ్ఞానానికి మీరు వాగ్రూపమైన ప్రకట రూపాన్ని ఇస్తే అది వేదవచనము. కాబట్టి వేదవచనం అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు స్వానుభవ అనుభవమునకు చెందిన వచనం. అది ఒక వ్యక్తి తాను స్వతహగా లోపల అనుభవానికి తెచ్చుకున్న సత్యాన్ని పైకి చెప్పాడు, అది వేదవచనము. తెలిసింది కదండి, జ్ఞాన అజన్య జ్ఞాన బోధకం వాక్యం. అంచేతనే ఇప్పుడు ఇలా చూసి చెప్తున్నాను అనుకోండి, ఇలా చూసి చెప్తుంటే జ్ఞానజన్య జ్ఞాన బోధకం వాక్యం వస్తుంది. అలా కాకుండా కళ్ళు మూసుకునే అహమస్మి అయాం నౌ ఎక్స్ప్లోర్ ది అయాం, ఆ సెన్స్ ఆఫ్ అయాంలో హియర్ ఇక్కడ అక్కడ అనే దేశభేదము ఉన్నదా? ఐ ఎగ్జామిన్, నో ఐ డోంట్ ఫైండ్ ఇట్. అది జ్ఞానజన్య జ్ఞానబోధకం కాదు, అది జ్ఞాన అజన్య జ్ఞానబోధకం వాక్యం, అనుభవం నుంచి వచ్చే వాక్యం. అటువంటి గాయత్రి మంత్రం అటువంటిదే. గాయత్రి మంత్రం చుట్టూ అల్లిన తంత్రం మళ్ళీ వీళ్ళు కల్పించుకున్నది. గాయత్రి మంత్రాన్ని ఫలానా సంపుటం చేసి ఫలానా ముద్రలు పెట్టి పొద్దున్న 10,000 సాయంకాలం 10,000 జపిస్తే, అలా నెల రోజులు చేస్తే సంతానం లేని వాడికి సంతానం కలుగును అని ఉంది. కాకినాడ దగ్గర గాయత్రీ పీఠం అని ఒకటి ఉంది, సంతానం లేని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, గాయత్రీ పీఠం అని ఉంది. నేను దాని పాంప్లెట్ చదివాను, దానికి మళ్ళీ ప్రచారం చేస్తారు కదా, ఆ ప్రచారంలో ఈ గాయత్రీ పీఠంలో ఈ గాయత్రీ ఉపాసన ఉంటుంది, ఆ ఉపాసన ఎలా ఉంటుందంటే ఈ ముద్రలో వేసి ఫలానా విధంగా ఉపాసన చేసినట్లయితే సంతానము కలుగును. దాంతో ఏమవుతుంది, సంతానం కావాలనే వాళ్ళు ఉన్నారు చాలామంది లోకంలో, పోలిన సంతానం లేకపోతే ఇదో ఇదే బాగుందని అనుకునే వాళ్ళు తక్కువ. మాకు సంతానం కావాలి బాబోయేరి గోలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ క్యూ కట్టేసి వెళ్తారు ఆ గాయత్రి పీఠానికి. పోయి కలిగిన వాడికి కలిగింది, లేనివాడికి లేదు, తర్వాత ఏమైందో స్టాటిస్టిక్స్ అవి తీసుకుని వెరిఫై చేసేది ఏముంటుంది, ఏదో నడుస్తూ ఉంటుంది. అదంతా తంత్రం, అది వీళ్ళు కల్పించుకున్నది. అసలైంది ఏమిటంటే అతను ఆ అభేదాన్ని అనుభవానికి తెచ్చుకొని ప్రవచించినాడు, అది వేదవచనం. కాబట్టి వేదవచనం అనేది ఆ వాక్కున్నది చూసారా, ఆ వచనము అది సూర్యకాంతి వంటిది. సూర్యకాంతిలో రూపాలన్నీ ఎలా కనపడుతూ ఉంటాయో ఆ వేదవచనంలో మీరు మీకు తెలుస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా వేదవచనానికి వేరే ప్రామాణ్యం అక్కర్లేదు, సూర్యకాంతికి వేరే వ్యాలిడేషన్ వేరే అక్కర్లా. సూర్యకాంతిలో ఇది గులాబీ అని కనపడింది, సూర్యకాంతిని బట్టి ఇది గులాబీ, సూర్యకాంతి గొప్పదని ఎలా చెప్పగలవు అనే ప్రశ్న ఉండదు. అక్కడతో ఆఖరు, దట్ ఇస్ ది అల్టిమేట్. అలాగే స్వానుభవపూర్వకమైన వచనమే వేదము, కాబట్టి దట్ ఇస్ ది అల్టిమేట్. కాబట్టి నిరపేక్షం, దానికి మరొక అపేక్ష లేని విధంగా వేదము ప్రమాణము. పురుషవచనాన్ వచసాంతు మూలాంతరాపేక్షం వక్తృస్మృతి వ్యవహితంచ
ఇది విప్రకర్ష. ఇప్పుడు చూడండి, మీ స్వరూపమునందు మీ స్వరూపంలో భేదము లేదు అని వేదం చెప్పిందనుకోండి, ఆ వేదం చెప్పిన దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నారనుకోండి, ఇది ఎలాగంటే సూర్యకాంతిలో పువ్వును చూసినట్లు, అప్పుడు ఇంకా డైరెక్ట్లీ మీ అనుభవము వేదము చేత వ్యాలిడేట్ అయిన అనుభవము. అలా కాకుండా మన వాళ్ళు ఏం చేశారంటే పరంపర అని ఒకటి, సంప్రదాయం అని ఒకటి, రెండు పదాలని ప్రవేశపెట్టారు. పరంపర సంప్రదాయము అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆత్మ ఏకత్వము నా అనుభవంతో డైరెక్ట్గా నాకు తెలిసిన విషయం కాదు, ఆత్మ ఏకత్వాన్ని మా గురువుగారు చెప్పారు కాబట్టి కరెక్ట్ అని వీడు అంటాడు. అంటే ఇంకొకటి అంటాడు, ఆత్మలు అనేకమని మా గురువుగారు చెప్పారు కాబట్టి ఆత్మలు అనేకమని వాడు అంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు వీడు వాడు రేమో మధ్యలో దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకుని మెయిన్ నెగ్గాం, ఇద్దరు కూడా బయటకు వచ్చి మెయిన్ నెగ్గామంటే మెయిన్ నెగ్గాం, బిగ్ ఫైట్, మెయిన్ నెగ్గాము అంటే మెయిన్ నెగ్గామని ఇద్దరు కూడా ప్రచారం చేసుకుంటారు. ఇద్దరు దెబ్బలాడతారు వేదిక మీద, ఇద్దరు శిష్యులు ఇటు వీళ్ళ శిష్యులు అటు వాళ్ళ శిష్యులు ఉంటారు. ఈ గురువుగారు చెప్పినప్పుడు వీళ్ళ శిష్యులందరూ చప్పట్లు కొడతారు, ఆ గురువుగారు చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ చప్పట్లు కొడతారు, బిగ్ ఫైట్. ఎప్పుడైనా చూసారా ఎటువంటిది? మీరు టెలివిజన్లో వస్తూ ఉంటుంది చప్పట్లతో సహా. ఏమండి, గంట అయిపోతుంది, గంట అయిన తర్వాత వీళ్ళు కాఫీ తాగి టిఫిన్ తిని కాఫీ తాగి మొదలు పెట్టారు, అదంతా అయిపోతుంది, మళ్ళీ ఇంక భోజనం టైం వస్తుంది, మళ్ళీ లేకపోతే ఇంకో కప్పు టీ తాగి టైం అవుతుంది, అప్పుడు ఇద్దరు కూడా లేచేసి చక్కపోతారు. ఇప్పుడు ఎవరు ఎవరి వచనం సత్యం ఏమో ఏం చెప్తారు? ఎందుకంటే మా గురువుగారు అలా చెప్పాడని వీడు అంటాడు, కాదు మా గురువుగారు ఇలా చెప్పారని వీడు అంటాడు. ఆయన దగ్గరికి మీరు వెళ్తే అడిగితే ఆయన స్వర్గస్థుడై ఉంటాడు అప్పటికే. పోనీ ఆయన బతుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వెతికి పట్టుకుని అడిగారనుకోండి, అంటే ఆయనే ఉంటాడో తెలిసిన, మా గురువుగారు అలా చెప్పాడు అంట. ఆ గురువుగారు ఏమనివాడు, మా గురువుగారు అలా చెప్పాడు అంటే అర్థం ఏంటి అంటే, ఒక పది తరాలలో ఎవడు సొంత ఆలోచన లేకుండా ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని చెప్పుకుంటూ పోవడం పేరే పరంపర సంప్రదాయము. ఇది ఎలా ఉంది ఇది? ఈ పరంపర మీకు నచ్చిందా? అధ్వాన్నంగా లేదు ఇది? అధ్వాన్నంగా ఉంది. ఎవడైనా ఒక్కడైనా నేను అనుభవంతో తెలుసుకున్నానని అంటాడా? అండవు. దీనికి ఒక శ్లోకం, సదాశివ సమారంభం అంటే ఆ సదాశివుడికి అనుభవం ఉంది, శంకరాచార్య మధ్యమం, శంకరాచార్యకి అనుభవం ఉందా లేదా ఏమో మనకి తెలియదు, సదాశివుడికైతే ఖాయంగా ఉండింది. శంకరాచార్యులు సదాశివుడు చెప్పిందే ఆయన చెప్పాడు తప్ప ఆయనకు అనుభవం ఉందా లేదా అని ఇన్ని ఇన్ని ప్రశ్నలు మీరు వేయొద్దు. అస్మదాచార్య పర్యంతం, మా గురువు గారికి ఆ శంకరాచార్యులు చెప్పిన పుస్తకంలో చెప్పినవి మా గురువు గారి దాకా వచ్చేసింది, మమ్మల్ని గురించి మీరు అడగనే వద్దు. సో వందే గురు పరంపర అనో శ్లోకం ఒకటే ఎవడో ఒక ఆయన తయారు చేశాడు, ఆ తయారు చేస్తే ఇదేదో మహామంత్రం గాయత్రి మంత్రం కంటే గొప్ప శ్లోకం అన్నట్టుగా మన వాళ్ళు పట్టేసుకుని దీన్ని పారాయణ చేసేస్తూ కూర్చున్నారు వీళ్ళు. దిస్ ఈజ్ హౌ థింగ్స్ హ్యాపెన్. దేర్ఫోర్ నౌ ఇట్ ఈజ్ ఎ సీక్రెట్ కావ్, ఆ శ్లోకం ఇట్స్ ఎ సీక్రెట్ కావ్, ఐ కెనాట్ టచ్ ఇట్, ఐ కెనాట్ క్వశ్చన్ ఇట్. సదాశివ సమారంభం శంకర ఆ శ్లోకానికి అర్థం ఏమిటి? ఒరిజినల్ థింకింగ్ ఏదో అది సదాశివుడు చేశాడు, ఇంకా తర్వాత ఎవడూ చేయలేదు, శంకరాచార్యులు చేయలేదు, మా గురువు గారు కూడా చేయలేదు, కాబట్టి నేను కూడా ఒరిజినల్ థింకింగ్ ఏమీ చేయాలని అనుకోవటం లేదు అని కాదు అర్థం దానికి? దాని అర్థం అది కాదా? చెప్పండి, మీరు చెప్పండి. అవునా కదా దాని అర్థం? అది అవునా? వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? అంబాసిడర్ కార్ టెక్నాలజీ లాగా. అంబాసిడర్ కార్ టెక్నాలజీ వాజ్ ఫ్రోజన్ ఇన్ టైమ్, ఫ్రోజన్. ఇంకా ఆ టెక్నాలజీ ఒక అంగుళం ముందుకు కదలదు, అక్కడ ఫ్రీజ్ అయిపోయిన టెక్నాలజీ. ఈజ్ లైక్ దాట్, ఈజ్ ఇట్ లైక్ దాట్? దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఇన్నోవేటివ్, ఇంట్యూటివ్, ఒరిజినల్, క్రియేటివ్. ఈ మాటలకు అసలు చోటే లేదా? కాబట్టి పురుష వచస మధ్యలో మీరు వీడు చెప్పాడు వాడు చెప్పాడు అని మీరు చెప్పినట్లయితే, మా గురువుగారు చెప్పారు, అప్పుడు పురుష వచ పురుషుడు అంటే గురువుగారు,
అప్పుడు దానికి మూలాంతరాపేక్షం. మీ గురువుగారు చెప్తే సత్యం ఎలా అవుతుంది? ఆయనకి మూలం ఇంకేదో ఉండుండాలి. కాబట్టి శంకరాచార్య మధ్యమం చెప్పాల్సి వచ్చింది. యు ఆర్ ఒబ్లైజ్డ్ టు సే దాట్. ఏ మా గురువుగారు చెప్పారు అస్మదాచార్య ఉక్తాం అని అనొచ్చు కదా, అండవు. ఎందుకంటే అస్మదాచార్య ఓ పురుషుడైనాడు, ఓ వ్యక్తి అయినాడు. వ్యక్తి చెప్పింది ఎలా ఒప్పుకోవడం? కాబట్టి ఇంకో మూలాన్ని అపేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మా గురువుగారు అంటే శంకరాచార్యులు అంటే మూలం అపేక్ష. ఏ శంకరాచార్యులు కూడా మనిషే మళ్ళా. కాబట్టి సదాశివుడు చెప్పాడు, సదాశివుడు మనిషి కాదు అని. అలాగా మీరు మనిషిని తీసేసి మనిషి కానిది ప్రతిష్ఠించే వరకు ఇట్ విల్ బి బెగ్గింగ్ ఫర్ వ్యాలిడేషన్. అవునండి, నేను కొంచెం దాన్ని ఒక రకమైన భాషలో చెప్పాను అక్కడ. ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఉన్నది పురుషవచనవచసాంతు మూలాంతరాపేక్షం. మనుషులు చెప్పే మాట అయినట్లయితే ఇంకొక మూలాన్ని, మరి ఒక వీడి బుద్ధి కంటే భిన్నమైన మరో మూలాన్ని అపేక్షించి వీడు చెప్పాల్సి ఉంటుంది. చెప్పినప్పుడు ఆ మూలము వేదం అనుకోండి, ఆ మూలం వేదం అనుకోండి, మనం వింటున్నాం అనుకోండి, మధ్యలో పురుషుడనే ఒక లెవెల్ ఎక్స్ట్రా వచ్చిందా లేదా? అదే ఆయన అంటారు వక్తృస్మృతి వ్యవహితం. ఈ చెప్పేవాడు మధ్యలో ఉన్నాడు, వేదము సత్యము నేను వింటున్నాను, మధ్యలో ఎవడున్నాడు? చెప్పేవాడు ఉన్నాడు. చెప్పేవాడు ఉన్నాడా, వాడి బుద్ధి ఉన్నదా? వాడి బుద్ధి ఉన్నది. ఆ బుద్ధి అంటే వాడు ఏది తెలుసుకున్నాడో దాన్ని గుర్తు చేసుకుని వీడికి చెప్తున్నాడు. అంచేతను ఈ వినివాడికి మూలానికి మధ్యలో ఏది అడ్డుగా ఉంది? చెప్పేవాడి యొక్క స్మృతి అడ్డుగా ఉన్నది. ఇది ఎలాగంటే అరటిపండు తినేప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ తొక్క తీసి చేత్తో పట్టుకుని అది మీ చేతికి ఇస్తారు. నేనంటాను నువ్వు తొక్క తీసి చేత్తో పట్టుకుని నా చేతికి ఇస్తే ఇప్పుడు నోటికి పండుకి మధ్యలో ఎన్ని చేతులు వచ్చాయి? రెండు చేతులు వచ్చాయి. సపోజ్ నువ్వు తొక్క తీయకుండా నాకు ఇచ్చావనుకో, అప్పుడు నోటికి పండుకి మధ్యలో ఎన్ని చేతులు వచ్చాయి? ఒక చేయి వచ్చింది. సపోజ్ నేను తొక్కను అలా తీసి చేయి ముట్టుకోకుండా తిన్నాననుకోండి, అప్పుడు నోటికి పండుకి మధ్యలో ఎన్ని చేతులు ఉన్నాయి? చేయలేదు. ఆ రకంగా తినాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే చెయ్యి పెట్టినప్పుడల్లా బ్యాక్టీరియా దానికి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉన్నది. వాతావరణం ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా, ఏం శుద్ధంగా ఏం లేదు. ఎక్కడ మంచినీళ్ళు తాగాలంటే భయం వేస్తుంది ఏమి ఇన్ఫెక్షన్ పట్టుకుంటుందో అని. ఎందుకు ఇన్ని వ్యవధానాలు ఎందుకు ఉండాలి? అవసరం ఉన్న చోట తప్పని చోట తప్పదు. అలాగే మంచినీళ్ళు పూజ స్వామీజీ దగ్గర చూసేవాళ్ళం, వీళ్ళు భక్తులు ఏం చేస్తారు, బాటిల్ ఓపెన్ చేసి కప్పులో పోసి ఇవ్వబోతారు. ఆయన అంటారు నువ్వు ఓపెన్ చేయొద్దు కప్పులో పోయొద్దు. సరే ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేయొద్దు, డోంట్ ఓపెన్, నాకు నేను ఓపెన్ చేసుకుంటా. ఆయనే ఓపెన్ చేసుకుంటారు, దాంతో తాగుతారు. ఆయన చెప్పారు ఇంకో కప్పులో పోస్తే ఆ కప్పు యొక్క క్లీన్లీనెస్ని మనం విశ్వసించాల్సి వస్తుంది. బాటిల్ నుంచి పుచ్చుకుంటే లెట్ అస్ హోప్ ది బాటిల్ ఈజ్ క్లీన్, అట్లీస్ట్ ఎక్కడో ఒక చోట. కాబట్టి వేదమంత్రములో చెప్పిన సత్యము రిసీవ్ చేసుకునే శ్రోత జిజ్ఞాసువు, మధ్యలో ఇంకో మనిషిని పెడితే అది మూలాంతరాపేక్షం వక్తృస్మృతి వ్యవహితం చేతి విప్రకర్ష. విప్రకర్ష అంటే దూరం, దూరం అయిపోతుంది, సెపరేటెడ్, దెర్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ది జిజ్ఞాసు, సెపరేషన్ వచ్చేసింది. మీరు పని చేయండి, మీరేం చేస్తారంటే ఈ వాక్యాన్ని మీరు మళ్ళీ చదవండి, పురుషవచనవచసాంతు మూలాంతరాపేక్షం వక్తృస్మృతి వ్యవహితం చేతి విప్రకర్ష. ఆ వచనం ఎలా ఉందంటే, వాక్యం ఎలా ఉందంటే చాలా టెక్నికల్గా ఉందది. మామూలుగా మీరు అజహ మేక గజహ ఏనుగులాగా లేదది, చాలా శాస్త్రీయమైన వాక్యం. ఈ వాక్యాన్ని మీరు బాగా అన్వయం చేసుకుని ఆ తర్వాత మీరే ప్రశ్న వేసుకోండి, ఏమని సదాశివ సమారంభం లాంటి మంచి శ్లోకాన్ని ఆయన విమర్శించి పెట్టాడు, ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము, దాన్ని ఈయనేమో దాన్ని గాలి తీసేశాడు, ట్యూబ్లో గాలి తీసేసినట్టుగాను
అని మీకు అనిపించుంటే ఈ వాక్యం ఒకసారి మళ్ళీ మీరింటికి వెళ్ళి ఈ వాక్యాన్ని చదువుకుని ఆయన చెప్పింది సరిగ్గా ఉందా లేదా మీరే నిర్ణయించుకోవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దీంట్లో ఒక రహస్యం ఉంది మాస్టర్, మీరు గమనించరో లేదో. ద టీచింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పెర్పెచ్యుయేటింగ్ ద టీచింగ్. ఇప్పుడు నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను. ఎందుకు పాఠం చెప్తున్నానంటే నేను నా ఆఖరి ఊపిరి ఉన్నందుకు పాఠం చెప్తూనే ఉంటాను, మీరందరూ వింటూనే ఉండాలి, అందుకోసం పాఠం చెప్తున్నాను అని నేను చెప్పాననుకోండి, అప్పుడు ఈ పాఠం నా ఎజెండా కింద తయారవుతుంది తప్ప ఇట్ బికమ్స్ సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ పెర్పెచ్యుయేటింగ్ ద టీచింగ్. ఇప్పుడు వైద్యం చే ఇప్పుడు పూర్వానికి ఎలా ఉందంటే కథ, ఒక డాక్టర్ దగ్గర ఒక జమీందారు వైద్యం నడుస్తూ ఉండేది. ఆయన డాక్టర్ వైద్యం చేస్తూ ఉండేవాడు. కొడుకుని MBBS చదివించాడు. చదివి ఈ వైద్యం వల్ల వచ్చిన ధనంతో MBBS చదివించాడు. వాడు MBBS చదివి నాన్నగారు మీ దగ్గరే ఇంటర్న్షిప్ చేస్తాను కొద్ది రోజులని వచ్చి జాయిన్ అయ్యాడు. సరే రాదా జాయిన్ అయ్యాడు. ఆ జమీందార్ గారు కబురు వచ్చినప్పుడు ఈయన భోజనం చేస్తుంటే రేరే మందులు పట్టుకుని వెళ్ళి జమీందార్ గారిని వెళ్ళి పరీక్ష చేసిరా అని పంపించాడు. ఈయన ఏదో చెప్పబోయాడు. నేను చూసుకుంటాను నాన్నగారు మీరు భోజనం చేయండి అని వీడు హడావిడిగా వెళ్ళి చక్కగా డయాగ్నోస్ చేసి మందు ఇచ్చేసి చక్క వచ్చాడు. ఏమండి ఆయనకి తగ్గిపోయింది. వీడు చెప్పాడు నాన్నగారు జమీందారు గారి వ్యాధిని నేను తగ్గించేశాను అన్నాడు. ఆయన అన్నాడు నీ MBBS ఆయన వ్యాధి మూలంగానే చదివించాను నేను, నువ్వు ఒక ప్రధానమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా చేసి పెట్టావు, ఈ గ్రామంలో ఇంజెక్షన్ చేస్తే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు ఎవళ్ళు లేర్రా, అందరూ భేదవాళ్ళు, ఆయన ఒక్కడే పాపం ఇస్తున్నాడు, ఈ పైన నీ పుణ్యమాని ఇంకా ఆ సోర్సు కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి ఆయన వైద్యం ఎందుకు చేసినట్టు జమీందారికి, టు పెర్పెచ్యుయేట్ ద ట్రీట్మెంట్ కదా. ఇప్పుడు ఈ సదాశివ సమారంభం అనే శ్లోకంలో చెప్పినటువంటి టీచింగ్ ఎలా ఉందది? ఈజ్ ఇట్ నాట్ మెంట్ టు పెర్పెచ్యుయేట్ ది టీచింగ్? టీచింగ్ని అలా పెర్పెచ్యుయేట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకని? ఆశ్రమం కట్టాము కనుక అక్కడ టీచింగ్ ఉండాలి, నేను టీచ్ చేస్తూనే ఉండాలి, మీరు వింటూనే ఉండాలి. నాకు జ్ఞానం కలగకూడదు, మీకు జ్ఞానం కలగకూడదు. నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉందంటారా? కాబట్టి టీచింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పర్పెచ్యుయేట్ ది టీచింగ్. టీచింగ్ ఈజ్ మెంట్ ఫర్ రియలైజేషన్. ఇట్ ఈస్ నా ఇప్పుడు నేను మీకు టీచ్ చేశాను, మీరు ఏం చేయాల్సి ఉంటుంది? సరిగ్గా నేను ఎలా టీచ్ చేశానో అదంతా ముక్కును పెట్టి మీరు మళ్ళీ టీచ్ చేయటం మొదలుపెట్టండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ టీచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ టీచ్ చేస్తూ ఉంటారు. సో ది హోల్ గోల్ ఈజ్ వాట్? టు పెర్పెచ్యుయేట్ ది టీచింగ్. అంటే అర్థం ఏంటి? ఇదిగో అస్మదాచార్య పర్యంతం. ఈజ్ దట్ ది వే? దట్ ఈజ్ నాట్ ది వే. టీచింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పెర్పెచ్యుయేటింగ్ ది టీచింగ్. టీచింగ్ ఈజ్ మెంట్ ఫర్ గోయింగ్ బియాండ్ ది టీచింగ్. మీరు టీచింగ్ని పెర్పెచ్యుయేట్ చేస్తున్నారంటే ఓ పురుషుణ్ణి పెర్పెచ్యుయేట్ చేస్తున్నారు. ఆ టీచింగ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, వాణ్ణి పెర్పెచ్యుయేట్ చేస్తున్నట్టు అర్థం. టీచింగ్ ఈజ్ టైమ్లెస్. టీచింగ్ ఇలా పరంపర అలా ఉండదు, ఇట్ ఈస్ టైమ్లెస్. కాబట్టి సో ఈ విప్రకర్ష ఈ వ్యవధానము గలదు. తస్మాత్ నేను కొంచెం అక్కడ ఉన్న టాపిక్కి నేను పక్కకి జరిగి ఇంకొక కాన్సెప్ట్ని కూడా మీ ముందు చెప్పాను, మీరు ఆలోచించండి. తస్మాత్ వేద విరుద్ధే విషయే స్మృత్యనవకాశ ప్రసంగ న దోష. అండ్ మనుషులు ధైర్యాన్ని కలిగి ఉండాలి, ధీరపురుషులుగా ఉండాలి. ఏమిటి ధైర్యము? తప్పుని తప్పు అని గ్రహించడమే ధైర్యము. ఇప్పుడు ఏదైనా ఓ మాట ఉందనుకోండి, ఒక మాట ఉంది, అది శాస్త్ర విరుద్ధము, అది శాస్త్ర విరుద్ధమైన సందర్భంలో దానికి ఎవన్నో చూపించి అదిగో ఆయన చెప్పారు కాబట్టి ఇది కరెక్టు అని అలా చెప్పడం తప్పవుతుంది. అది ఇప్పుడు సీతారాముల కళ్యాణానికి గోటి గింజలు, గోటితో విప్పిన గింజలతో తలంబ్రాలు అని ఎవరో మొదలుపెట్టారు. గోటితో విప్పిన తలంబ్రాలు ఈశ్వరుని ఆరాధనకు పనికిరావు,
నఖ విదళనాన్ని వేదంలో నిషేధించారు. ఉదాహరణకి గోటుతో విప్పిన బియ్యంతో తయారు చేసిన పురోడాశము హోమానికి అది పనికిరాదు. మరి ఎలాగ చేయాలి? దంచిన బియ్యంతో పురోడాశం చేయాలి. పురోడాశం అంటే బియ్యపు నూకని వేయించి నెయ్యితోటి ముద్ద కింద చేస్తారు, దాన్ని పురోడాశము అంటారు. ఆ పురోడాశం బాల్ కింద ఉంటుంది, దాంట్లో ఒక 1/4 తీసి పక్కన పెట్టి దాన్ని హోమం చేయడం అలా చేస్తారు. దంచిన బియ్యంతో చేసిన పురోడాశమే పనికి వస్తుంది తప్ప గోటితో తీసిన బియ్యంతో చేసిన పురోడాశము హోమానికి పనికిరాదు. ఇప్పుడు మీరు అదే ప్రిన్సిపుల్ని ఇక్కడ అప్లై చేశారనుకోండి, ఎందుకంటే పూర్వం హోమం చేసే చోట ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు వీళ్ళు, అంతకంటే వేరే ఏమీ కాదు. నిజానికి హోమం చేసే చోట వ్రతం చెయ్యాలి. హోమం వైదిక క్రతువు, అది ఇప్పుడు మన సమాజం నుంచి ఆ రిచువల్ అంతరించింది. దాని స్థానంలో ఏం రావాలి? వ్రతం రావాలి. వ్రతం రావాల్సిన చోట కళ్యాణం పెట్టారు వీళ్ళు. అది దట్ ఈజ్ అన్ అన్నెసెసరీ డెవలప్మెంట్. వ్రతం సరిపడుతుంది. ఒకప్పుడు శ్రీరామ వ్రతమే ఉండేది. తానాజీ గారును మన గోపన్న గారు ఉన్న రోజుల్లో వ్రతమే ఉండేది, కళ్యాణం ఉండేది కదా. ఈ కళ్యాణం ఈ మధ్యకాలంలో వీళ్ళు పెట్టిరేగిపోయి చేసేస్తున్నారు తప్ప కళ్యాణం అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది. ఎందుకంటే కళ్యాణం అనేది ఇట్ ఇంట్రడ్యూసెస్ సర్టెన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ వర్త్ పర్షూయింగ్. అలాంటి ఎలిమెంట్స్ అనవసరం. ఎందుకంటే ఇక్కడ వేదశాస్త్రం ఏమని చెప్తోంది? బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస అని చెప్తుంటే మీరు దేవుడికి కళ్యాణం చేస్తానంటారు, అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? దేవుడికి కళ్యాణము అనేది దేర్ ఆర్ ఇష్యూస్ విత్ దాట్, దేర్ ఆర్ సీరియస్ ఇష్యూస్ అబౌట్ ఇట్. అది వీళ్ళు పెట్టారు. ఎనీవే దట్ ఇస్ ఎ డిఫరెంట్ టాపిక్. కాబట్టి వేద విరుద్ధమైన విషయమును చెప్పడానికి వీడు ధైర్యం చేయాలంటారా అక్కర్లేదంటారా చెప్పండి? కాబట్టి కాదండి, వాళ్ళందరూ గోటితోటి గత 20 ఏళ్ళ ఈ మధ్యనే మొదలుపెట్టారు. ఇది భద్రాచలంలో గోటితోటి గింజలు తయారు చేసి తలంబ్రాలనేది ఇట్ వాజ్ నాట్ దేర్ 10 ఇయర్స్ బ్యాక్, ఈ మధ్యన వచ్చింది. సీతారామ కళ్యాణం అనేది వాజ్ నాట్ దేర్ 100 ఇయర్స్ బ్యాక్, 1902 మొదలైందని ఎవరో ఉన్నారు. దేర్ఫోర్ ఈ విధంగా వేద విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు ఎవడో మొదలు పెడతాడు. స్మృతి అంటే ఎవడో పురుషుడు ఉంటాడు అక్కడ, ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నామంటారు. చేస్తున్నామంటే అది ఎలాగండి? అది వేద విరుద్ధంగా ఉంది అనగానే వెంటనే అబ్జెక్షన్, ఏమని? స్మృత్యనవకాశ దోష. మీరు అది చేయడం మానేస్తే ఎప్పటి నుంచో ఫలానా ఆయన మొదలుపెట్టారు అది, ఆ మొదలుపెట్టినప్పటి నుంచి అలాగే అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంది, దానికి బ్రేక్ వస్తుంది అని వీడు అబ్జెక్షన్ రేస్ చేస్తాడు. అలా ఉండరాదు. కాబట్టి వేద విరుద్ధమైన విషయం దగ్గరకు వచ్చేప్పటికీ ఎవడో ఫలానా వాడు దీన్ని మొదలుపెట్టాడని మనం కొనసాగించాలి అనేటువంటి దృష్టిని పక్కన పెట్టి శాస్త్రమును మాత్రమే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. తెలిసిందండి. కుతశ్చ స్మృత్యనవకాశ ప్రసంగో న దోష. ఇంకో హేతువు ఏమిటి? స్మృత్యనవకాశ ప్రసంగం అంటే ఎవడో ఒకడు ఉంటాడు, వాడు స్మృతికారుడు, వాడు వాడికి తోచింది వాడు చెప్తాడు, ఆయన చెప్పాడు రాసి పెట్టాడు, ఇప్పుడు మీరు దాన్ని కాదంటే ఆయన చెప్పిందంతా వ్యర్థమవుతుంది అని వీడు ఆర్గ్యుమెంట్ పెడతాడు. అది స్మృత్యనవకాశ దోష ప్రసంగం అంటే అది, దాని అర్థం అది. ఎవడో చెప్పిందాన్ని గోడ మీద రాసేస్తాడు, గోడ మీద రాసి పెడతాడు. గోడ మీద ఆ సిమెంట్ చేసే టైంలో ఆ స్టైలస్ ఏదో పుచ్చుకొని రాసి ప్లాస్టరింగ్ చేస్తున్నప్పుడు రాసి పెట్టేశారనుకోండి, తప్పులు రాసి పెట్టేశారనుకోండి, శ్లోకం రాసేస్తాడు. ప్లాస్టరింగ్ చేసేప్పుడు శ్లోకం రాసేస్తాడు, తప్పు రాసేస్తాడు. తప్పు రాసేస్తే నాలాంటి పుట్టుగాడు ఎవడో చూసారే తప్పు రాశారా దిద్దండి రాది అంటే అదేమిటండి ఆయన దగ్గరుండి రాయించారండి అంటాడు. అలా ఆర్గ్యుమెంట్ రీజనబుల్గా ఉంటుందా? ఉండదు.
మొన్న హృషికేశ్లో ఓ శ్లోకం ఒకటి ఉంది, యదా లంబోదరం హంతి. అంటే నేను చెప్పాను అది యదా లంబోదరం హంతి కాదురా బాబది, యదా లంబోదరం హంతి. అది ఏ పరమేశ్వరుని యొక్క ఆశ్రయణము దుఃఖమును పోగొట్టును అని అర్థం. అలా కాకుండా యదా లంబోదరం, అక్కడ ఎత్తు లేదు, యదా లేదు, ఎత్తే ఉన్నది. ఎత్ ఆ లంబహాయే తప్ప యదా లంబహ కాదది. సో అయితే అక్కడ రాసినది కరెక్ట్గా రాసింది, అక్కడ యదాలంబో అని గ్యాప్ ఇచ్చి దరం హంతి అని రాసింది. నేను బ్రహ్మచారిని అక్కడ ఎలా రాసుంటే అలా రాసి తీసుకురారా అని పురమాయించా. ఆ బ్రహ్మచారి వెళ్ళి రాసి పట్టుకొచ్చాడు, నాకు ఇచ్చాడు. నేనన్నాను, నీకు తోచింది రాసావా అక్కడ ఉన్నది చూసి రాసావా అని అడిగా. నేను అక్కడున్నది చూశాను, నువ్వు చూసి రాయలేదు, నీ బుద్ధిలో ఉన్నది రాసావు. ఎందుకంటే అక్కడ ఏం రాసిందంటే యదా పక్కన గ్యాప్ ఇచ్చి లంబోదరం హంతి అని రాసింది. కాబట్టి నువ్వు నీ బుద్ధిలో ఉన్నది రాసావు తప్ప అక్కడ ఉన్నది రాయలేదు, వెళ్ళి చూసుకో. నేను నీకేం చెప్పాను, అక్కడ ఉన్నది చూసి రాసే పట్టుకోమన్నానా? నేను కోప్పడ్డాను ఆ బ్రహ్మచారి మీద. ఎందుకంటే నేను చెప్పింది చూసి రాసి పట్టుకురమ్మంటే అక్కడ తనకు తోచింది రాసి పట్టుకొచ్చాడు, ఇట్ వాజ్ రాంగ్. కాబట్టి ఎవరో రాశారు, ఎవరో చెప్పారు, 100 ఏళ్ల నుంచి వస్తుంది, 50 ఏళ్ల నుంచి వస్తుంది అని వేద విరుద్ధములైన విషయములను ప్రచారంలో పెట్టి ఆ రకంగా చేయడము చాలా తప్పది. అసలు అటువంటి ఆర్గ్యుమెంట్ అంగీకారం కాదు. స్మృత్యనవకాశ దోష ప్రసంగము అదొక దోషం కింద చూపించడం, 100 ఏళ్ల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని సడన్గా ఎలా వదిలిపెట్టేస్తాము అని ఒక దోషం కింద చూపించటము తప్పది, అది దోషమే కాదు. ఎందువల్ల ఇతరేషాంచానుపలబ్ధే. ఇప్పుడు మీరు చూసుకోండి, ప్రధానం నుంచి జగత్తు పుట్టిందన్నాడు కపిలుడు తంత్రంలో. ప్రధానం నుంచి జగత్తు పుట్టిందంటే సరే, ఎలా పుట్టింది ప్రధానం నుంచి, వరస ఏమిటో చెప్పు, క్రమం ఏమిటో చెప్పు అన్నారనుకోండి, ఆయన ఏం చెప్తాడు, ప్రధానం నుంచి మహత్తత్వం పుట్టిందంటాడు. ఏమండి, మహత్తత్వం నుంచి అహంకారం పుట్టిందంటాడు. వేదంలో ప్రధానం లేదు, మహత్తత్వం లేదు, అహంకారం లేదు. కాదండి, వేదమంత్రాలలో అవ్యక్తమని ఉంది, అదే మహత్తత్వము అని ఆయన అంటాడు. మనం చదివింది ఏమిటి, ఆ అవ్యక్తము నువ్వు అనుకుంటున్నటువంటి మహత్తత్వము కాదు, అవ్యక్తం వేరేది. అక్కడ పరిశేష న్యాయము అది పెట్టి మనం అనేక క్లాసుల్లో చదివాం. కాబట్టి వేదమంత్రంలో ఉన్న అవ్యక్తం నీ మహత్తత్వం కాదు, అది నీ ప్రధానము కాదు, మహత్తత్వము కాదు, ఏది కాదు. కాబట్టి అది మాదే అని నువ్వు ఇలాగా సంతలో తలపాగాలాగా ఎర్ర తలపాగాలాగా మాట్లాడద్దు. అది ఆ అవ్యక్తానికి మీ ప్రధానానికి మీ మహత్తత్వానికి ఏం సంబంధం లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీ ప్రధానం ఎక్కడైనా వేదంలో ఉందా? లేదు. ప్రధానం నుంచి ఏమొచ్చింది మహత్తత్వం, అది ఉందా పోనీ వేదంలో? అది లేదు. మహత్తత్వం నుంచి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. రాజసాహంకారం, తామసాహంకారం, సాత్విక అహంకారం అని 3 అహంకారాలు వచ్చాయి. ఇవేమైనా ఉన్నాయా వేదంలో? అవి లేవు. ఏ ఒక్క లింకు కూడా లేదు వేదంలో. ఇటువంటి పరిస్థితిలో ఆ కపిలుడు చెప్పాడు కాబట్టి ప్రధానవాదమే కరెక్టు అని చెప్పడము సరికాదు. ఎక్కడైనా మహత్తత్వాన్ని, అహంకారాన్ని అది మన అనుభవానికి సూటబుల్గా ఉన్నప్పుడు మీరు స్వీకరించడంలో తప్పు లేదు. కానీ కపిలుడు స్కీమ్ ఏదైతే ఉందో, తంత్రము, అది తంత్రం అంటే స్కీము. ప్రజాపిత ఒక పెద్ద గుడ్డు, ఆ గుడ్డు నుంచి 2 చిన్న గుడ్డులు, ఈ చిన్న గుడ్డుల నుంచి ఎవేవో మళ్ళీ పిల్ల గుడ్డులు, ఈ గుడ్డుల్లో కొన్ని మగవి కొన్ని ఆడవి. ఈ తంత్ర దీన్ని తంత్రము అంటారు. ఈ తంత్రం ఎక్కడుంది, వేదంలో ఉందా? లేదు. అలాంటి తంత్రాలు లేవు. అలాంటిదే ఇంకొకటి, ఏదో బాబా గారు, ఆయనకి దత్త, ఆ దత్త నుంచి బాబా, ఈ బాబా నుంచి ఈ గులాబ్ బాబా, ఈ గులాబ్ బాబా నుంచి మరో బాబా. ఇది సంప్రదాయము. ఇది ఏమైనా వేదంలో ఉందా? లేదు. ఇది తంత్రం. ఇది తంత్రం అంటే ఎవరో పెట్టుకున్నారు ఆ స్ట్రక్చర్ అంతా.
కాదండి, శాస్త అనే మాట వేదంలో ఉంది, అయ్యప్పని శాస్త అని ఉంది. ఓకే, శాస్త అని ఉంది, పందల రాజు ఉందా? ఇంకొక రాజు ఇంకొకడెవడో ఉన్నాడు, అది ఉందా? ఊరికే ఒక్క శాస్త్రాలే పదం ఒక్కటి పట్టుకుని అదిగో ఉన్నాడంటే, పందల రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ పందల రాజు ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ ఈ శాస్త్రాజనాన మంత్రంలో పందల రాజు ఉన్నాడా? లేడు. తర్వాత ఈ ఆభరణాలన్నీ పట్టుకొచ్చిన ఇంకొక ఆయన ఉన్నాడు, మొదటి భక్తుడు, ఆయన ఉన్నాడా? లేడు. సింహం ఉందా? లేదు. ఆ సింహం మీద ఈయన కూర్చుని పాలు పట్టుకురావడం ఉందా? లేదు. ఇవేమీ లేనప్పుడు ఆ శాస్త్రాన్ని ఒక్క మతం ఒక్క పదం పట్టుకుని అది మాదే. యు కెనాట్ టాక్ లైక్ దాట్. అది సూత్రం. ఇతరేషాంచ అనుపలబ్ధే చ అని చెప్పడం చేత నువ్వంటున్న ప్రధానము లేకపోవడమే కాదు నాయన, ఆ ప్రధానం నుంచి వచ్చిన ఈ తంత్రములో చెప్పిన స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకైతే ఎక్కడా వేదంలో కనపడడం లేదు. పోనీ వేదంలో కనపడకపోతేనేమి, చక్కటి తంత్రం ఒకటి మేము తయారు చేసి పెట్టాం కదా, మీరు ఫాలో అవ్వచ్చు కదా. వద్దు వద్దు, మాకు ఏ తంత్రాలు వద్దు. నో, ఏ తంత్రాలు వద్దు. ఒక ఆయన నాతో అన్నారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని సందర్భంలో మీరేం చేస్తారంటే, మీరు యూ మెడిటేషన్ చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, హౌ టు డూ మెడిటేషన్, సిట్ అప్రైట్. ఓకే, ఇప్పుడు యూ ఇమాజిన్, ఒక సర్కిల్ని ఇమాజిన్ చేయాలి, పెద్ద సర్కిల్. ఆ సర్కిల్ ధగధగ మెరిసిపోతుంది. ఆ సర్కిల్ లోపల ఒక దీపము గలదు. ఆ దీపము ఆ సర్కిల్ని బ్రేక్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, కానీ ఆ సర్కిల్ బ్రేక్ అవ్వనివ్వకుండగా ఆ దీపాన్ని తన లోపలే బంధించట్టు పెట్టింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీకున్న శక్తిని ఉపయోగించి ఆ సర్కిల్ని బ్రేక్ చేసి ఈ లోపల ఉన్న దీపాన్ని బయటికి తీసుకువెళ్ళు. ఇగో ఇప్పుడు నువ్వు సర్కిల్ని బ్రేక్ చేస్తున్నావు, ఇప్పుడు దీపం బయటికి వెళ్తోంది. ఇలా చేసి ఈ రకమైన ధ్యానం చేసినట్లయితే ఆత్మవిశ్వాసం కొద్ది రోజుల్లో వస్తుంది అని ఒక ఆయన చెప్పాడు. ఆయన నన్ను అడిగారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటని. నేను చెప్పాను, నేను ఎప్రూవ్ చేయనండి ఇదని చెప్పాను. ఎందుకంటే టు బిగిన్ విత్ ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే సమస్య ఒకటి ఉన్నది నాకు. ఇప్పుడు ఈ సర్కిల్ని ఊహించడం, దాని లోపల దీపం, ఆ సర్కిల్నేమో దీన్ని నొక్కేస్తూ ఉండడం, ఈ దీపాన్ని దాన్ని తోసిపోయి, ఇదంతా మళ్ళీ నేను వర్కౌట్ చేసుకురావాలి. ఇదంతా దిస్ ఇస్ ఆల్ కాల్డ్ తంత్రం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ తంత్రం. అయితే మీరేం చేస్తారు? అసలు ఆత్మవిశ్వాసం లేకపోవడం అంటే అర్థం ఏమిటి అంటే, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దానికి తగినంత కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. ఆ పని ధర్మబద్ధమా కాదా చూసుకో, అది నువ్వు చూసుకో. ఇది నా ధర్మము, కర్తవ్య కర్మ ధర్మము. ఎప్పుడైతే నువ్వు నీ మనస్సుకు నువ్వు చెప్పుకో, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి ఈశ్వరుడు ధర్మం రూపంలో నా పక్షాన నిలిచి ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు ఆ ఈశ్వరుని శక్తి లభిస్తూ ఉన్నది, నేను నా ధర్మాన్ని ఆచరించుకుంటాను, నేను ఆచరిస్తూ పోతాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను వెనుకాడను, ధర్మంలో ఉన్న బలమే నా బలము అని నువ్వు అలా ఆచరించుకుంటూ పో. నీకు ఇప్పుడు ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే సమస్య ఉంది. నీకు దృష్టాంతం కావాలంటే నరేంద్ర మోడీ గారిని దృష్టాంతంగా పెట్టుకో, ఆచరించుకుంటూ పో, ఇలా చేయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తంత్రం లేదు. దీంట్లో తంత్రం ఏముంది? నేను చాలా ప్రాక్టికల్గా చెప్పాను, సింపుల్గా తత్వాన్ని చెప్పాను తప్ప నీకు తంత్రాన్ని పెట్టలేదుగా నేను. కాబట్టి నువ్వు తంత్రాన్ని విడిచిపెట్టి తత్వాన్ని పట్టుకో అని నేను చెప్పాను. కరెక్ట్గా చెప్పానంటారా లేదంటారా? కాబట్టి ఇప్పుడు ఈ సర్కిలు, ఈ మధ్యలో దీపం, ఈ సర్కిల్ ఏమో ఆ దీపాన్ని నొక్కేయటం, మళ్ళీ ఈ దీపాన్ని ఇంకొకటి వచ్చి బ్రేక్ చేయటం, ఇదంతా ఎక్కడుంది? ఆయన ఎవడో పెట్టాడు దాన్ని. ఇట్ ఈజ్ ఎ తంత్రం, ఏ స్ట్రక్చర్. తంత్ర ఈజ్ ఎ స్ట్రక్చర్ విచ్ ఈజ్ ఇమాజిన్డ్ బై ఎ హ్యూమన్ మైండ్. కాబట్టి ఈ కపిల తంత్రంలో చెప్పిన ఈ అంశములు ఎన్నున్నాయో
వాటిల్లో ప్రధానం ఒక్కటి వేదంలో లేకపోవడం మాత్రమే కాదు, తర్వాతివి కూడా లేవు అని సూత్రం. ఈ సూత్రం మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఇవాళ కొంచెం డైగ్రెస్ అయినట్టున్నాను నేను, ఎందుకంటే అక్కడ టాపిక్ కొంచెం అలా అనిపించింది. సో మంచిది. ఓం పూర్ణమదః పూర్ణమిదం.